హాయ్ హలో నమస్తే అందరికి స్వాగతం సుస్వాగతం మేము ఈ ప్రదేశాలు బట్టి మీకు శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం ఎందుకంటే రకరకాల ప్రదేశాల్లో ఉంటాం ప్రపంచం మొత్తం మీద ఒక చోట పొద్దున పూట ఉంటుంది ఒక పూట రాత్రి పూట ఉంటుంది కాబట్టి మేము ఈ ప్రదేశాలను బట్టి మీకు శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం అని చెప్తున్నాను జనరల్గా ఆదివారం సాయంత్రం 6:30 అనగానే మనకి జెండా పైక రాజు ప్రోగ్రామ్ పూర్తి చేస్తూ ఉంటుంది ఈ జెండా పైక ప్రోగ్రామ్ ని ఇప్పుడే మనం బిగిన్ చేసుకుంటున్నాము ఇవాళ మనకి గెస్ట్ గా సౌజన్య గారు జర్మనీ నుంచి మనకు లైన్ లో ఉన్నారు వారు శ్రీవారి స్ఫూర్తితో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక ఛానల్ కూడా నిర్వహించడం జరుగుతుంది వారిని ఇవాళ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము ఎందుకంటే ఇవాళ మంచి రోజు చాలా మంచి రోజు గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ అనే ఒక చక్కని రోజు మరి మనకి గురు సమానులైనటువంటి ఎందుకంటే వారు సంగీతంలో మంచి గురువులు కాబట్టి ఆ గురు సమానులైనటువంటి సౌజన్య గారిని సాదరంగా ఆహ్వానిద్దాము ముందుగా దానికన్నా ముందుగా మనం ఒకసారి మన కలర్స్ కి చెప్పుకునేది చెప్తున్నామండి ఇండియా నుంచి ఆత్మీయులు 9705222005 కి అట్లాగే యుఎస్ఏ నుంచి ఆత్మీయులు 19197012005 కి యూకే నుంచి ఆత్మీయులు 4414158205 కి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చండి లేదా మన వాట్సాప్ నెంబర్ ఇండియా నెంబర్ 9197052005 కి మాట్లాడచ్చు లేదు మాకు స్కైప్ ద్వారా అవుతుంది అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్లో పెట్టి మాట్లాడొచ్చండి ఇట్లా కాదు మేము ఏదైనా పనిలో ఉంటాము కానీ వింటాము మాకు ఏదైనా సమాధానాలు కావాలి అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com మెయిల్ కూడా చేసేసి మీరు మాతో కాంటాక్ట్లో ఉండొచ్చండి ముందుగా మనం గురువులు శ్రీ సౌజన్య మేడం గారిని స్వాగతంగా ఆహ్వానిద్దాం నమస్తే మేడం మేడం నమస్తే అండి హలో నమస్తే అండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చక్కగా గురు పౌర్ణమి రోజు ఒక మంచి చక్కని గేయంతో మరి ఎటువంటి గేయాన్ని ఆరంభిస్తారో మరి ఆ గేయంతో ఒకసారి బిగిన్ చేసుకుందాం ముందుగా మనకు విఘ్నాలు కలగకుండా ఒకసారి వినాయకుడిని స్మరించుకుందాం అండి తప్పకుండా వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మంచి విఘ్నాలను తొలగించేటువంటి విఘ్నేశ్వరంతో మనకి బిగిన్ చేశారండి మరి లాస్ట్ టైం మనం ఒకసారి ఒక చిన్న అనుకోని కారణాల వల్ల మన ప్రోగ్రామ్ ఈ వారానికి పోస్ట్పోన్ అయింది మరి ఎందుకు జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ ఇవాళ చాలా మంది శ్రోతలు లాస్ట్ టైం తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఎట్లా వినాలి ఏంటంటే తెలుసుకుని చాలా మంది లైన్ లో ఉన్నారు అందుకు చాలా సంతోషం అన్న సంతోషం అది కూడా గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల జరిగిందేమో లేట్ అయితే అయింది చాలా సంతోషం మంచి మంచిది మనం ప్రోగ్రామ్ చేసుకునే రోజు కూడా ఒక మంచి రోజు అయి ఉండటం గురు పూర్ణిమ ఎందుకంటే ప్రపంచంలో అందరూ గురువుగా పూజించబడే వ్యాస మహర్షి మరి వ్యాస మహర్షి వ్యాస పూర్ణిమ గాను గురు పూర్ణిమ గాను మరి వారిని కొలవటం జరుగుతూ ఉంటుంది మరి అటువంటి చక్కనే రోజు మనం ఇవాళ మనం కార్యక్రమం చేయబోతున్నాము అందులోనూ మీరేమన్నా పూర్తిగా శ్రీనివాస స్ఫూర్తి అంటూ బిగిన్ చేస్తారు ఇప్పుడు మాకు ఒక మొబైల్ కాల్ యాడ్ అయ్యారండి ముందుగా వారితో మాట్లాడి తర్వాత వస్తాము హలో హలో నమస్కారం అండి హలో నమస్తే మేడం ఎవరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు శ్రీదేవి అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఇండియా హైదరాబాద్ నమస్తే నమస్తే మేడం గారు శ్రీదేవి గారు మనతో ఇవాళ సౌజన్య గారు ఉన్నారండి వారితో మాట్లాడొచ్చండి మీరు ఒకసారి తప్పకుండా అండి హలో హలో నమస్తే అండి నమస్కారం సౌజన్య గారు ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారా నేను బాగున్నానండి
మీది శ్రీవారి సేవా స్కూల్ యూట్యూబ్ ఛానల్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడాని. చాలా సంతోషం అండి. కానీ మీరు చాలా బాగా పాడుతున్నారు. మీరు క్లాసికల్ సాంగ్స్ ఏ కాకుండా సినిమా పాటలు కూడా ఈ మధ్యన పాడారు, అది కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సంతోషం. ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? నెక్స్ట్ అంటే నోటేషన్స్ అడుగుతున్నారు కొంతమంది కీర్తనలకు, అలా కూడా పెడదాం అనుకుంటున్నాను. నేర్చుకునే వాళ్ళకి ఈజీ అవుతుంది, ప్లస్ పిల్లలకు కూడా పనికొచ్చేవి అలా తయారు చేద్దాం కొన్ని అని అనుకుంటున్నాను అన్నమాట, ఉపయోగపడేవి ఎక్కువ చేద్దాం అని. ఓకే, అదన్నమాట. మీరు ఇంకా ఇలాంటివి ప్రోగ్రామ్స్ చాలా చాలా చేయాలి మాలాంటి వాళ్ళ కోసం. చాలా సంతోషం అండి, అలాగే తప్పకుండా. వచ్చి అడగటమే కాదు, మంచి ఒక పాటని, మీకు నచ్చినటువంటి పాటని, ఆవిడ ఆవిడ పాడే నాటిలో మంచి పాటను కూడా ఒకటి అడగండి. ఓకే, రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ ఆవిడ పాడిన ఒక సినిమా సాంగ్ విన్నానండి, అమ్మ మీద పాడారు, అది చాలా. నేను అదే అనుకుంటున్నా, నేను అదే అడగబోతున్నానండి. రీసెంట్ గా పాడింది నేను ఇవాళ చూసాను, అమ్మ మీద పాట. అది చాలా ఫీల్ వచ్చింది ఆ పాట వింటుంటే. ఒకసారి మీరు ఆ పాట పాడితే మళ్ళీ వినాలని ఉంది. తప్పకుండా అండి. అయితే లిరిక్స్ అంతగా గుర్తులేవు, ట్రై చేసినప్పుడు రాసుకుని ఫ్లోలో వచ్చేస్తుంది అన్నమాట. అది పర్వాలేదండి, మీరు ఒక 2 లైన్స్ పాడినా పర్వాలేదు మాకు. తప్పకుండా అండి. నీ మీద నాకు తానానన్న అంటే లిరిక్స్ ఉంటే బాగుండేవి, లిరిక్స్ అంతగా గుర్తులేవు అనమాట. కానీ చూసారా మీరు ఆ పాట అందుకోవడంలోనే వాయిస్ లో చేంజ్ చేశారు చూడండి, అక్కడే చాలు, చాలా ఫీల్ వచ్చేస్తుంది. చాలా చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఇంకా ఎన్నో పాటలు వినడానికి రెడీగా వెయిట్ చేస్తున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొదటగా శ్రీదేవి గారు వచ్చి మనకి ఒక చక్కటి అమ్మ పాట గురించి అడిగారు, తర్వాత మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు కూడా తెలిపారు. హైదరాబాద్ నుంచి వారు చేశారండి. అవునండి అవును, చాలా సంతోషంగా ఉంది. మరి ఈ గురువుల మీద ఏదన్నా ఒకటి పాట చిన్న లైన్ తప్పకుండా అండి, ఎందుకంటే ఇవాళ స్పెషల్ కాబట్టి. గురు పౌర్ణిమ కాబట్టి అవునండి, అందరికి వీలుగా ఉండేది చూద్దాము. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. ఆల్మోస్ట్ ఇది అందరూ వినే ఉంటారు. ఎంత మంది విన్నా, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ కొత్తగా కొత్తగానే ఉంటాయండి కొన్ని, ఎందుకంటే వాటిలో ఎప్పుడు చూసినా కొత్త నూతనత్వం ఎప్పుడు కురుస్తూనే ఉంటదండి. మరి ఆ రచనల తాలూకు మహత్యం మరి మనకు అటువంటి చక్కటి గేయాలు అందించారు పెద్దలు. అవునండి, మన అదృష్టం కూడా అది, వినగలగటం ఒక అదృష్టం అండి, పాడగలగటం ఇంకా అదృష్టం ఉంది. వినలేని వారు పాడలేని వారు చూడటం కోసం వాళ్ళు యూట్యూబ్ లో కూడా గోల్డెన్ షాట్లు వచ్చినాయండి. కానీ స్వయంగా నూరారా పలకటం, చెవులారా వినగలగటం మనుషులు చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటాను. అవునండి, ఇవాళ నేను మా గురువు గారి గురించి కూడా ఒక 4 మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా. అసలు మనకు అంటే ఇప్పుడు ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం అంటే ముందు ప్రథమ గురువులు అందరికి తల్లిదండ్రులే ముందు స్టెప్. తర్వాత చక్కగా మా గురువు గారు అమ్మన్ మంచి సూర్యనారాయణ గారు
ఆ తర్వాత ఇప్పుడు నేను కంటిన్యూ అయ్యేది శ్రీమతి లలిత గారండి. లలిత గారి దగ్గర ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తారంటే అంత ప్రోత్సాహం ఇస్తారు. చాలా ఓపిక సహనం గల వ్యక్తి అన్నమాట. ఓపిక అన్నది గురువులకి అది ఇన్బిల్టెడ్ గా ఉంటుందండి. అవునవునవును అన్నమాట. ఎన్నిసార్లైనా విసుక్కోరండి, ఏ టైంలో అడగండి అసలు ఓపికగానే చెప్తూ ఉంటారు. చాలా ప్రోత్సాహాన్ని అందించారు. అందువల్ల నేను అసలు ఇవాళ అందరి వల్లే నేను ఇలా ఉండగలిగాను. అందరూ సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు అండి. మనకి జనరల్ గా కామెడీగా చెప్తారండి పరమానంద శిష్యులు కదా అని, కానీ నిజంగా ఆ పరమానందయ్య గారి శిష్యులు చేసిన ప్రవర్తనలకి ఆ గురువు గారికి ఎంత ఓపిక లేకపోతే ఇవాళకి కొన్ని యుగాలు దాటిపోయినప్పటికీ ఇవాళకి అట్లా మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నామంటే నిజంగా గురువులు అన్న వారికి ఎంత ఓపిక కావాలి అని తెలుస్తుందండి. ఇవాళ ఈ లాక్డౌన్ తో ఉందో ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే భరించలేకపోతున్నాం. అదే ఒక స్కూల్ లో 40-50 మంది పిల్లలు ఒక క్లాస్ లో ఉంటే ఆ గురువుల పరిస్థితి. అవునండి అవును, ఎంత ఓపిక ఉండాలి అమ్మాయో అనుకుంటాం గానీ చాలా ఓపికగా చెప్తారు. కూర్చుంటున్నారు వెళ్తున్నారు అనుకుంటారు కానీ చాలా మందికి తెలియని మానసిక సంఘర్షణ అండి. తెలియని మానసిక సంఘర్షణ పదాన్ని ఉచ్చరించగలగటం కూడా చాలా గొప్ప ఇది కావాలండి మనకి. అవునండి అవును. ఇంకా మీకు గురువులు మీ శ్రీనివాస, మీకు గురువులు మీ శ్రీనివాసులు, ఆ శ్రీనివాస స్ఫూర్తి మరి ఆ శ్రీనివాసుడు అంతా మీకు ఆ శ్రీనివాసుడే కాబట్టి అవునండి. మరి ఆ శ్రీనివాసుడిని అంతా అనుకుంటూ ఒక అన్నమాచార్య కీర్తనేమన్నా తప్పకుండా అండి. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాలా, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాలా ఉయ్యాలా ఉదయాస్త శైలంబు లునరకంబములైన ఉడుమండలము మోచెను అదన ఆకాశ పదమడ్డదూలంబైన అఖిలంబు నిండెని చక్కగా జోలపాడుతున్నట్టు హాయిగా ఉందండి. మనకు ఒక మొబైల్ కాల్ యాడ్ అయ్యారు, ముందుగా వారిని పంపుతాను. హలో ఎవరండి, ఎక్కడ నుంచి? నా పేరు వీరబాబు, ఫ్రమ్ హైదరాబాద్. వీరబాబు గారు నమస్కారం అండి. నమస్కారం. మనకి ఇవాళ సౌజన్య గారు ఉన్నారండి. తెలుసు. శ్రీనివాస స్ఫూర్తి వారితో మాట్లాడుతున్నాం. హలో మేడం. హలో నమస్తే అండి. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. మీ ఇంట్లో అందరికి, మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యాక్చువల్లీ గురు సాయిబాబు గురు పౌర్ణమి కదా అని పాట పాడదాం అనుకున్నాను. ఆల్రెడీ పాడేశారు, అప్పుడే నేను కనెక్ట్ అయ్యా. అంటే ముందు పాడారు కదా ఈ సాంగ్ కన్నా ముందు? అవునండి అవును. అంతకు ముందు నుంచి లైన్ లో ఉన్నా, వింటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వీరబాబు గారు మీరేమన్నా పాడతారా? ఒకటి మేము ఓన్లీ వింటమే సార్, పాడతారంటే ఉండవు. పాడితే ఇప్పుడు పారిపోవటం అండి జనాలు. ఎవరు పారిపోలేరు సార్.
ఎందుకు ఈ కాలం కనెక్ట్ చేశాను కట్టిస్తారు అన్నమాట. ఓన్లీ జస్ట్ ఎంత అంతే, ఇన్ని ఎంజాయ్ చేస్తాం బాగుంటే కాంప్లిమెంట్ అవుతాం, మనం సింగల్ కాదు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు, అక్కడ ఎదురుగా గురువు గారు ఉన్నారు, గురువు గారు నేర్పగలరు. సింగర్లం కాదు అన్న మాట ఎప్పుడు అనొద్దండి. మంచి వారితో సహవాసం చేస్తే మనం కూడా మంచి వాళ్ళుగానే మారిపోతా ఉంది. అట్లాగే సింగర్స్ తో సహవాసం చేసినప్పుడు ఓకే కాల్ డ్రాప్ అయిందండి. మేడం ఇప్పుడు చాలా మంది సరదాగా మనం మాట్లాడుతున్నాం కాసేపు, ఇట్లా మేము సింగర్స్ కాదు, మాకు పాడడం రాదు, మాకు పాడడం చేత కాదు అని అంటూ ఉంటారు. విని ఎంజాయ్ చేస్తామంటారు. విని తీర్పు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? తెలిసిన వాళ్ళు తీర్పు ఇవ్వగలరా, తెలియని వాళ్ళు తీర్పు ఇవ్వగలరా? వినేవాళ్ళే ఎక్కువ తీర్పిస్తూ ఉంటారు చక్కగా. వినేవాళ్ళు తీర్పిస్తారండి, దాని గురించి తెలిసిన వాళ్ళు విని తీర్పు ఇవ్వటం ఒక రకం, ఏమి తెలియకుండా తీర్పు ఇచ్చేయటం ఒక రకం. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అవునండి అవును. ఇప్పుడు సంగీతపరమైన ఒక పాట మీరు పాడతారండి, మాకు చాలా బాగుంది, హాయిగా ఉంది అనేసుకుంటాం. కాల్ రాడ్ అయ్యారు. హలో హలో, ఎవరండి? హలో ఎవరండి? హలో హలో చెప్పండి అమ్మా, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇండియా నుంచి, సౌజన్య గారు కోసం. సౌజన్య గారు ఉన్నారు లైన్ లో ఉన్నారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దుర్గా మైత్రేయి అండి, ఇండియా నుంచి. దుర్గా మైత్రేయి గారు అంటున్నాయి మేడం, లైన్ లో ఉన్నారు మాట్లాడండి. హాయ్ అమ్మా దుర్గా మైత్రేయి. హాయ్ అండి, చాలా సేపటి నుంచి కనెక్ట్ అవుదామని ట్రై చేస్తున్నాను, కనెక్ట్ అవ్వలేదు. చాలా సంతోషం అమ్మా కాల్ చేసినందుకు. నీకు కూడా చక్కగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండి చాలా బాగా పాడారు లాలి పాట, చాలా బాగుండింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకా మీరు ఎలా నేర్చుకున్నారు సంగీతము ఇండియాలో కానీ అక్కడ వెళ్ళాక కానీ, ఆ విషయాలు కూడా తెలిపితే బాగుంటుంది. ఈ 2 అవర్స్ లో మీరు వింటూ ఉండండి, నేను ప్రత్యేకంగా ఇవన్నీ అడుగుతానండి. ఎందుకంటే నేను రాసి కూర్చున్నా, ఏమేమి అడగాలి, ఏం బాణాలు సంధించాలి, మేడం గారి నుంచి ఎటువంటి పాటలు మా శ్రోతలందరికీ ఇవ్వాలి అన్నది నేను కొద్దిగా లైన్ లో పెట్టుకుని ఉన్నాను. అందుకని మీరు ఆ పాట గురించి అడుగుతుంది. మీరు హలో హలో మేడం, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. లైన్ లోనే ఉన్నానండి. చెక్ చేస్తూ ఒక పాట పాడారు కదా, అది పాడరు? ఏం పాట అండి? శోభారాజు గారిని ఇమిటేట్ చేస్తూ. అదా, తప్పకుండా తప్పకుండా. ఉండు వంటి మేను పోలించినాను, తుండు వంటిది మేను పోలించినాను, మేడి పండు వంటిది సరసభావమింతయును, ఏమి గలదిందు ఏమి గలదిందు, ఎంత కాలం వైనా పామరపు భోగము ఆపద వంటి ధరయా, ఏమి గల్లదిందు ఏమి గల్లదిందు. చాలా బాగుందండి, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ కన్నా. దుర్గా మల్లేశ్వరి గారు మరి ఎప్పుడు విన్నారో ఏమో తెలియదు, కానీ శోభారాజు గారిని ఇమిటేట్ చేస్తూ పాడమన్నారు. మీరు కూడా అట్లాగే శోభారాజు ఆ పెద్ద ఆవిడని ఇమిటేట్ చేసేసారండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏమైనా కీర్తనలు తిరుమల శ్రీవారు పాడేటప్పుడు చాలా మంది అనేవారు మీ గొంతుకు కొంచెం సిమిలర్ గా ఆవిడ పాడినట్టుగా ఉందంటే శోభారాజు గారు అని అనేవారు అన్నమాట. అప్పుడు నాకు ఆవిడ ఎవరో తెలియదు, అంటే ఇంత ఇంటర్నెట్ లేదు కదా, అంత ఫెసిలిటీస్ మాకు అంతలా లేవు. అయితే పెద్ద అయ్యేదాకా ఆవిడ ఎవరో చూడాలని తాపత్రయం తప్ప నాకు అంతగా తెలీదు.
నేను ఎప్పుడు చూసాను అంటే నా పెళ్ళయ్యాక వెళ్ళి కలిసానండి. ఇంతకి నా అదృష్టం ఏంటంటే ఎప్పటికీ కలవలేకపోయానండి. వైజాగ్ లో ప్రేమ సమాజంలో వారు వారి తలకి ఇది పెరిగిందని తెలుసు, కానీ ఆ టైంలో అక్కడ ఉన్నాం కానీ కలవలేకపోయాము. ఏదో కచేరీ చేస్తుంటే చాలా దూరం ఉండవు. చూసిన భాగ్యం తప్ప కలవలేకపోయాం. అవునండి. అయితే ఆవిడ గురించి అందరూ సింగర్ గా మామూలుగా అలా తెలుసు, కానీ అందరికి నేను ఎందుకు ఎక్కువ ఇష్టపడ్డానంటే బాగా భక్తి తత్వంతో పాటు ఆవిడకి బాగా దాన గుణం ఎక్కువ అండి, బాగా ఎక్కువ. అసలు ఆవిడ దగ్గర ఎప్పుడు లేదని చెప్పరన్నమాట, ఉన్న దాంతో ఏదో ఒకటి ఇచ్చేయాలని చూస్తారు. ఇది ఈ విషయం ఎంత మందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేనైతే ఇది విన్న దగ్గర నుంచి ఇంకా ఇంప్రెస్ అయిపోయాను బాగా అనమాట. అసలు ఎంత భక్తో అంత ప్రేమిస్తారు జనాల్ని. అయితే ఆవిడ అర్థం కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట, కానీ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న ఆవిడలో ఆవిడ ఒక ఆవిడని చెప్పుకోవాలండి. చాలా సంతోషం, ఎప్పుడు మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటారు అందరికి. అదేనండి, వారు పెరిగినటువంటి ఆ ప్రేమ సమాజం అన్న దాన్ని నేను ఒకసారి చూసాను నా జీవితంలో వైజాగ్ లో. వైజాగ్ లో ఒకసారి చూడటం జరిగింది ప్రేమ సమాజంలో. ఆ రోజు అనుకోకుండా ఆవిడ ప్రోగ్రామ్ ఉంది అక్కడ, సరదాగా ఆ టైంలో చూశాను ఆ సమాజాన్ని అక్కడ చూశాను. అంతే తప్ప అది చాలా దూరం నుంచి ఉన్నాను, ఎందుకంటే లోపలికి వెళ్ళలేకపోయాను ఆ రోజు. నేనైతే చాలా దగ్గర నుంచి చూశానండి, అంటే ఒక్కసారి వెళ్ళాను. ఆ ఒక్కసారి కూడా నాకు మంచి అనుభూతి కలిగింది అన్నమాట. అందరినీ ప్రేమగా పలకరిస్తారు, చేయమంత అహంకారం ఉండదు అసలు ఆవిడకి. మనకు ఇంకొక కాల్ రాడ్ అయ్యారండి, వారితో కూడా మాట్లాడదాం. హలో, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మొబైల్ కాల్. హలో, మొబైల్ కాల్ చెప్పండి. హలో, వీరబాబు గారు చెప్పండి. మీరు మరి మరి ఇన్ని ప్రోగ్రామ్ చేయాలి, మరి సంగీతంలో మీరు ఎక్కడో మంచి మంచి స్థానంలో ఉండాలని నేను విష్ చేస్తున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా. చాలా సంతోషం ఇంత చక్కగా ఎంకరేజ్ చేసినందుకు. తప్పకుండా అండి, తప్పకుండా, చాలా సంతోషం అండి. అవునవునండి, లైన్ ప్రాబ్లం ఏమో. మొబైల్ నుంచి కాకుండా స్కైప్ నుంచి అయితే చాలా ఈజీగా అవుతుందండి కాలింగ్. మొబైల్ అనేసరికి మొబైల్ ఒకటి రెండు ఉంటాయి కాబట్టి వాటికి ట్యాకెట్ ఎక్కువ ఉంటుంది. అదే స్కైప్ అనుకోండి, ఐదు ఆరు కూడా ఒకసారి తీసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేకుండా కనెక్ట్ అయిపోతుంటుంది. అది సార్, ఓకే సార్. మేడం చెప్పండి. ఇప్పుడు ఇందాక మనం అనుకుంటున్నాం కదా, అసలు ఒక జడ్జిమెంట్ ఇవ్వటానికి తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి ఇద్దరు జడ్జిమెంట్లు ఇవ్వచ్చు. తెలిసిన వ్యక్తి ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాడు, తెలియని వ్యక్తి ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాడు? తెలిసిన వ్యక్తి అయితే ఇంకా మొత్తం అన్ని కౌంట్ చేసుకుని దీనికి ఎంత అని ఒక్కొక్క దానికి ఎంత మార్కులని అలర్ట్ చేసుకుని చేస్తారు. అదే ఏమీ తెలియని వాళ్ళైతే వాళ్ళ స్వరం బాగుందా లేకపోతే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు నేచురల్ గా ఇస్తారు. తన పొందిన అనుభూతితో ఇస్తాడు, అనుభూతితో ఇస్తారు. పండితునికి ఒక పామర్ అంటే, ఇప్పుడు పండితులు అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు పండితులు అనుకుంటే, మరి శాస్త్రీయ జ్ఞానం లేకపోయినప్పటికీ కూడాను చెవులకు వీణులు విందుగా మీరు పాడిన పాటల్ని హృదయానికి అద్దుకునేటట్టు విని ఆనందం పొందిన వాళ్ళు. మరి ఈ రెండిట్లో ఏది గొప్ప అనుకుంటారండి? ఎందుకంటే అన్ని సమానమే, అలా ఏం లేదు. భగవంతుడు ముందు అందరూ సమానమే నాకైతేను. కాకపోతే దేని దారి దాని దీని అనుభూతి దీని మీరు అన్నట్టు వీళ్ళు ఇచ్చినా కూడా బాగుంటుంది. ఇంకొక కాల్ రాడ్ అయ్యారు మేడం. హలో, ఎవరండి? మొబైల్ కాల్ ఎక్కడి నుంచి అండి? హలో సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రవి శర్మ. శర్మ గారు నమస్తే అండి. మీకు ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో మాట్లాడడానికి శోభారాణి గారు ఉన్నారు, మాట్లాడండి సార్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. థాంక్యూ, సేమ్ టు యు అండి. చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. ఆ థాంక్యూ అండి. మీరు ఏమైనా ఈ కీర్తనలు అవి పాడతారా అండి? మేడంగా పాడే కీర్తనలు సార్. అవునండి, అందుకే ఫోన్ చేస్తున్నాను అండి. ఇప్పుడు పాడతారా? ఇప్పుడు పాడతారా అని, లైవ్ లో పాడతారా అని అడుగుతున్నాను. అవునవును, లైవ్ లో ఒక పాట ఏమైనా పాడతారా అని అందుకోసం అడుగుతున్నాను. అవునండి, పాడతారు ఖచ్చితంగా. మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసి కాస్త అడగండి, ఏ పాట కావాలి, మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఏ పాట అయినా పర్లేదు. నేను యూట్యూబ్ లో మీవి చాలా పాటలు చూసానండి, మీ కీర్తనలు అవి చాలా బాగుంటాయి. థాంక్యూ అండి, చాలా సంతోషం. మా కోసం ఏదైనా ఒక మంచి పాట పాడతారని అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఒక చరణం అలా పాడినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయ్యో అలాగే అండి, తప్పకుండా. తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళ్ళరాయ సుగుణ కోనేటిరాయ తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళ్ళరాయ సుగుణ కోనేటిరాయ తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ. సిరుల సింగారరాయ చెలువ పుతిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ తరవ సంతమూలరాయ వనితల విఠరాయ గురుతైన తేజరాయ కొండల కోనేటిరాయ తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళ్ళరాయ సుగుణ కోనేటిరాయ తిరుమల గిరిరాయ. తిరుమల గిరిరాయ తిరుమల గిరిరాయ తిరుమల గిరిరాయ తిరుమల గిరిరాయ. మొన్న అడుగుదాం అనుకున్న ప్రశ్న అండి ఇది. ఏంటంటే కీర్తనకి కృతికి, కృతులు కీర్తనలు, ఈ రెండిట్ల మధ్య తేడా ఏంటి? తప్పకుండా అండి, అందరికి అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు కీర్తనలు అంటే మామూలుగా ఇంట్లో పని చేసుకుంటూ కూడా వీలుగా ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత ఏజ్ వచ్చినా హ్యాపీగా ఆనందంగా కూర్చుని పాడుకునేవి కీర్తనలు అన్నమాట. అదే కృతులు అయితే మనకు త్రిమూర్తులైనటువంటి ముత్తుస్వామి దీక్షితులు వారు, త్యాగరాజు గారు, శ్యామశాస్త్రి వారు వీరు రచించినటువంటి కృతులు అనేకం వారి ముద్రలతో, అలాంటి వాటిల్ని కృతులు అంటారు అన్నమాట. గురుముఖంగా పాడుకుంటూ ఉండే వాటిని. ఈ రెండిటికి ఉన్న తేడా ఇదేనండి. ఇప్పుడు కీర్తనల కంటే అందమయ కీర్తనలు అందరి నోట పలుకుతాయి కదా, అందరూ పాడుకోగలుగుతున్నావా లేదా? అందరూ పండితులు పామర్లు అన్న తేడా లేకుండా ప్రతి వారికి చేరువయ్యేది కీర్తన, ప్రతి వారు కీర్తించేది కీర్తన. ఓన్లీ గురుముఖంగా నేర్చుకుని ఇప్పుడు త్యాగరాజు వారి కీర్తనలని లేకపోతే ఇట్లా మనకన్నీ కూడాను వాళ్ళు స్వర రచన చేసి ఉన్నాయండి. వారు స్వరపరిచినవి అన్నమాట. అవునండి, అవును, వారే స్వరపరిచినటువంటివి. ఇప్పుడు మరి అవునండి, స్వయంగా వారే అనుభూతి పొంది అమ్మవారి సాక్షాత్కారం పొందిన వారు వీరంతా మహానుభావులు. అవునండి, వీళ్ళందరూ కూడా మనకి ఆది గురువులే. వీరందరూ ఆది గురువులే అసలు నిజంగా చెప్పాలంటే. అవునండి, అటువంటి ఒక కృతి ఏదన్నా
మరి ఆ గురువులు రాసినటువంటి కృతి త్యాగరాజ కృతి కానీ లేకపోతే మీకు మీకు బాగా ఇష్టమైనటువంటి ఒక కృతి? నేను ముత్తుస్వామి దీక్షితుడు వారిది ఆయనది పాడతాను. శ్రీ దుందుర్గే శివ సంసర్గే చిద్ర సవర్గే తిరేహవర్గే శ్రీవనదుర్గే శ్రీ దుందుర్గే శివ సంసర్గే చిద్ర సవర్గే స్థిరేహవర్గే శ్రీవనదుర్గే. దుందు భివాద్య భేద నాద వినోదిని మోదిని వీణావాదిని సంవేదిని అభేదిని సుందరి శ్రీరంజని నిరంజని జయ జనని శ్రీ దుందుర్గే శివ సంసర్గే చిద్ర సవర్గే స్థిరేహవర్గే శ్రీవనదుర్గే కరుణరసాలయే కలికల్మషవిలయే కరవిధృత కువలయే కానన నిలయే చరణ కిసలయే చామి కరవిలయే స్వర సంగీతలయే సూరుచిర మలయే గురుగుహోదయే సదయే విజయే అభయ సరసమయే షట్ సమయే సమయే కలయే శ్రీదుందుర్గే శివ సంసర్గే చిద్ర సవర్గే స్థిరేహవర్గే శ్రీ చాలా బాగా చక్కగా పాడారమ్మా. మరి ఈ కృతులకి ఈ కీర్తనలకి మధ్య తేడాలు సరేనమ్మా? అసలు భారతదేశంలోనే రెండు రకాల సంగీతాలు అని అంటున్నారు కదా, వీటి మీద ఒక చిన్న మాట చెప్పండి అమ్మా. తప్పకుండా అండి. ఇప్పుడు ఈ సంగీతం ఎలా ప్రారంభమైందో ఎలా మొదలైందన్న విషయం కనిపెట్టడం అనేది చాలా కష్టం. అది రెండు రకాలైన ఎన్ని రకాలైనా సరే ముందు మనం దాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నావా లేదా అనేది చాలా ముఖ్యం. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ముందు శ్రద్ధగా నేర్చుకుంటున్నామా లేదా అనేది ముఖ్యం. మనం ఎలా ఏదో ఒక పద్ధతి, అంటే హిందుస్థానీ సంగీతం ఉంటుంది, కర్ణాటక సంగీతం ఉంటుంది, వారి ఇష్టాన్ని బట్టి వారు జాయిన్ అయి నేర్చుకోవచ్చు అన్నమాట. కానీ నా దృష్టిలో మన కర్ణాటక సంగీతం అనేది చాలా చాలా గొప్పదండి, చాలా అదృష్టం కూడా. అలా అని హిందుస్థానీ కాదని నేను అనడం లేదు, నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట. అలా ఎవరి శ్రద్ధను బట్టి వాళ్ళు నేర్చుకోవచ్చు, కావాలంటే కొందరు రెండు కూడా నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శ్రద్ధను బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రాంతాలను బట్టి మనుషుల తాలూకా భాషలు మారిపోతూ ఉంటాయండి. మన దేశంలోనే ఇప్పుడు సపోజ్ మన తెలుగు వాళ్ళనే తీసుకుంటే హైదరాబాద్ లో ఒక రకంగా మాట్లాడతారు, శ్రీకాకుళంలో ఒక మాట ఉంటుంది, కర్నూలులో ఒక మాట ఉంటుంది, చిత్తూరులో ఒక మాట ఉంటుంది. ఎందుకంటే రకరకాల వాళ్ళ యాస అంటారు దీన్ని, ఈ యాసలో మారిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ సంగీతంలో కూడాను, సంగీతం నేర్చుకునే విధానంలో కూడాను
మరి ఇటువంటి యాసలకు ఏమన్నా ప్రాధాన్యత ఉంటుందండి? అలా ఏమి ఉండదు మామూలుగా, అంటే దాని ఒక నోటేషన్ ప్రకారం అంటే స్వరాలు ప్రకారం వెళ్తాం అంతే. యాస అంటే మామూలుగా చెప్పాను కదా అందరూ పాడుకునే కీర్తనలు, వాటిల్లో కొంచెం యాసగా పాడేవి కూడా ఉంటాయి, కొన్ని కొన్ని మీరు చూసుంటారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సిరితన్నవ్వులు వాడే సిన్నెక్క, అలాంటి ఫోక్ టైప్ కూడా ఉంటాయి. అలాంటి వాటిలో యాస చూస్తాం, కానీ కర్ణాటకలో ఉండదు అనమాట. నోటేషన్స్ మాత్రం ఉంటాయి, దాన్ని బట్టి వెళ్ళాలి. అదే మరి నాకు తెలిసి వచ్చిన డౌట్ అండి. ఇప్పుడు ద సరిగమ పద నిస అంటాం మనం, అదే హిందుస్థానిలో వచ్చేసరికి ధ అని ఒత్తు పలుకుతారు. ధ అని పలుకుతారు వాళ్ళు. అవును, మరి ఇది ఆ ప్రాంతాన్ని బట్టి మారింది అంటారా, లేకపోతే సంగీతంలో అనేది అదొక అదొకటి ఇదొకట? అంతే అంటే వాళ్ళకి అది ఆ నొటేషన్ అంతేనండి, ఆ ప్రకారం వాళ్ళు అలాగే ధ ధ అని పలుకుతారు. అది కర్ణాటకలో అలా పలకూడదు మన ప్రకారం. అదే అదే బాలమురళి గారు ఒక చోట ఒక మాట అన్నారండి, ఏంటంటే నాకు ఇన్ని రకాల సంగీతాలు తెలియదండి, ఒకటే నాకు తెలిసిందల్లా ఆహారమేను, కాకపోతే అది తమిళనాడు ఆహారమా, ఆంధ్రప్రదేశ్ ఆహారమా, లేకపోతే కర్ణాటక ఆహారమా, లేకపోతే ఒరిస్సా ఆహారమా, లేకపోతే ఢిల్లీ ఆహారమా? ఆహారం అంతే, సంగీతం అన్నది ఆహారం, మనం తినేటటువంటి ఒక ఆహారం. దాన్ని ఎంత శ్రద్ధతో చేసుకుంటే అంత చక్కటి ఆహారం మనకు లభించింది. అవును అది అని వాళ్ళు ఆయన ఒకసారి సెలవు ఇచ్చారండి ఒక చోట. మరి అటువంటి పెద్ద ఆయన, నేను బెంగాలీలో పాడాను, కర్ణాటకలో పాడాను, కన్నడంలో పాడాను, బెంగాల్లో పాడితే వాళ్ళందరూ ఏమనుకున్నారు, నాకు ఏదో వాళ్ళ సంగీతం బాగా వచ్చు అనుకున్నారు. నాకు తెలిసిందల్లా ఒకటి, మనం ప్రతి పదాన్ని తెలుసుకుని పాడాలి, అర్థం తెలుసుకుని పాడితే బాగుంటుంది. అవునండి, అర్థం తెలియకుండా పాడేసేస్తే అది చాలా తేడా వస్తుంది. మరి అంత అర్థం తెలుసుకుని పాడాలంటే మరి దాని గురించి నేర్చుకునేటప్పుడే ఎంత చక్కగా, ఎంత ఒక్కొక్క పాట నేర్చుకోవడానికి ఎంత కాలం పట్టొచ్చండి? ఇప్పుడు ఏంటండి, ఈ స్కూల్లో అయినా సరే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తారు కింద, మనం బట్టి బట్టి చదివేసాం అనుకోండి, ఆ నోషన్లో ఏదో బట్టి బట్టి గుర్తు పెట్టుకుని రాసేస్తాం. అదే అర్థం తెలుసుకుని కనుక మనం చదువుకున్నట్లయితే ఒక ఏడాది అవనివ్వండి, రెండేళ్ళు అవనివ్వండి, పదేళ్ళు అవనివ్వండి, ఆ మీనింగ్ మర్చిపోకుండా గుర్తుంటుంది. మళ్ళీ అదే క్వశ్చన్, పదేళ్ళు పోయినా అర్థంతో చదువుకుంటే తేడాది అనమాట. పాట కూడా నేర్చుకునే వాళ్ళ శ్రద్ధ బట్టి ఉంటుంది. కొంతమంది 5 నిమిషాల్లో నేర్చేసుకోగలరు, కొంతమంది గంటలు గంటలు విన్నా రాదు. ఎందుకంటే అక్కడికి మన చెవి, మన ఫోకస్ మొత్తం వింటూ నేర్చుకోవాలి, శ్రద్ధ అక్కడే పెట్టాలి, దృష్టి ఒక పని చేయాలంటే. ఇప్పుడు వంట అయినా అంతే కదా, అక్కడక్కడ చూసుకుంటూ చెయ్యాలి, ఏదైనా పక్కకి వెళ్ళామో వంట మాడిపోతుంది అన్నమాట. జనరల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వినడానికి తమాషాగా ఉండొచ్చు కానీ నిజం అన్నమాట. అవునవును. ఇంకో చిన్న డౌట్ అండి, అసలు సంగీతంలో ఉన్నాయి సరిగమ పద నిస అని 7 స్వరాలు అని చెప్పుకుంటారు. మరి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, ఒకదాన్ని వదిలేసి ఒకటి రకరకాల రాగాలపై తయారైపోయినాయి. అసలు ఎన్ని రాగాలు అనేవి చెప్పలేని పరిస్థితిలో గెలిపారు. ఈ 7 తో ఇన్ని రాగాలు తయారు చేసినటువంటి మరి ఈ సంగీత సాగరంలో మరి ఎవరన్నా ఒక మిస్టేక్ చేస్తే అది కొత్త రాగం అయిపోద్దా, లేకపోతే ఏంటన్నది నాకు డౌట్ ఉంది. అర్థం కాలేదండి అంటే ఇప్పుడు రాగాలు, ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ఇది ఉందండి, ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క నొటేషన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు తెలిసి తెలియనోడు ఏదన్నా పాడుతూ పాడుతూ ఒక రాగం నుంచి ఇంకో రాగంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు శంకరాభరణం సినిమాలో లాస్ట్ శంకర సామాజిక వర్గం అన్న పాటలో శంకర శాస్త్రి గారు అడుగుతారు శరణ అని అడుగుతారు, అంతమైతుందో ఒక రాగంలో నుంచి ఇంకో రాగంలోకి వెళ్ళిపోయింది, ఇందులో ఋషభం ఎక్కడ వచ్చిందని ఆయన అరుస్తారు. మరి అట్లా ఒక రాగం నుంచి ఇంకో రాగంలోకి మారిపోతా ఉంటే ఇంకో కొత్త రాగం ఏమన్నా తయారవుతుందా? అది నా ప్రశ్న. అంతే, ఒక దాంట్లో నుంచి ఒకటి మార్చేస్తే అంతే, అదే అవుతుంది, రాగం మారిపోతుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా చట్నీ చేయాలనుకున్నారు, అందులో ఉప్పే ఉండాలి, కానీ పంచదార వేస్తే ఏమవుతుంది తినడానికి, ఆ రుచి మారిపోతుందా మారదా? పంచదార అయినా మాట
అంటే పచ్చడి అంటే కరెక్ట్ గా ఉప్పు పడాలి, లేదంటే ఒక పెసర బెల్లం వేసినా పర్లేదు, అది తగ్గించి అంటే మూత తగ్గించి వేసుకోవాలి. పెంచేసాం అనుకోండి ఎలా ఉంటుంది, అసలు తినడానికి ఎలా ఉంటుంది? పచ్చడి చేశారో పాకం చేశారో అని మీరే అడుగుతారు. అక్కడ శంకర్ శాస్త్రి గారి మాట దేవుడే, మీ ఇంట్లో వాళ్ళని మీరే అడుగుతారు అలా అనమాట. పచ్చడి చేశారా పాకం చేశారా, చాలా బాగుందంట. అదేనండి, ఇంచుమించు ఇలాగే ఉంటుంది అనమాట. అక్కడ శ్రద్ధ అంటే ఆ ఫోకస్ ఆ స్వరాల మీద అలా ఉండాలి కరెక్ట్ గా అనమాట. అంటే మీరు అన్నట్టు రాగాలు రాని వాళ్ళు ఉండొచ్చు, బిగినర్స్ ఉండొచ్చు, అంటే అవుతాయి ఇలాంటి పొరపాట్లు అవుతాయి ఫస్ట్ లో, పర్వాలేదు. ఎక్స్పెరిమెంట్ అనేది తప్పేం కాదు, కానీ తెలిసి తెలిసి ఒక రాగం నుంచి ఒక దాంట్లోకి వెళ్ళడము, ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు కావాలంటే. కాకపోతే ఆ రాగం మనసిని సంగీత దర్శకులు చాలా మంది బోల్డ్ అండ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉంటారు. చేస్తారు అవును, చేస్తేనే కొత్త విషయాలు తెలుస్తాయి అనమాట. చెయ్యొచ్చు, చేయడం తప్పేం కాదు, కాకపోతే ఒక రాగాన్ని ఎంచుకున్నప్పుడు ఇంకా అందులో ఉంటేనే మంచిది కదా అనమాట, అలా చెప్తారు. తెలిసిన వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది, తెలియని వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది అండి. ఉదాహరణకి అబ్బనీతి అనే దెబ్బ అన్న పాటని ఇళయరాజ గారు జనరల్ గా హిందోళ రాగంలో తీసారంటారండి. యాక్చువల్ గా హిందోళ రాగం అంటే ఏంటంటే ఏదైనా బాధతో ఉన్నప్పుడు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉన్నప్పుడు ఆ పాటని వాడతారు, లేకపోతే ఏడిపించాలి జనాలు ఏడిపించాలి అనుకుంటే హిందోళ రాగంలో ఏదైనా మంచి పాటలు చేస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆయన అంత హుషారైన పాటని ఆ హిందోళ రాగంలో చేశారు, అది అది ఒక ప్రయోజనం. మరి అదొక ప్రయోగం, అట్లా తెలిసి ఆయన చేయగలిగాడు, అదే తెలియకుండా చేసేది ఏమన్నా ఉంటాయండి? అదే కొంతమంది తెలియక ఎప్పుడైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు జరుగుతూ ఉంటాయండి, పర్వాలేదు పెద్దేమి ఇది కాదు. కాకపోతే మనం బయట ఎక్కడైనా కన్సర్ట్స్ కు వెళ్ళినప్పుడు ఒక రాగం ప్రిపేర్ అయ్యామంటే ఫోకస్ అంతా దాని మీద ఉండాలన్నమాట. మనం ఇంట్లో కూర్చుని కావాలంటే ఏ ఎక్స్పెరిమెంట్లు అయినా చేసుకోవచ్చు, కావాలంటే మనం పాట రాసుకోవచ్చు, లిరిక్స్ రాసుకోవచ్చు, దానికి ట్యూన్ కట్టుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ కర్ణాటిక్ రొటేషన్ ఇచ్చిన వాటికి అసహ్యంగా ఎక్స్పెరిమెంట్లు చేస్తే మాత్రం బాగుండదు అన్నమాట. దానికి తగిన వ్యక్తి మాత్రమే చేయగలగాలి, కానీ అందరూ చేయడానికి అర్హులు కాదు, అంతే కదండి. ఇప్పుడు రాగావధానం అనే పేరు విన్నారండి? రాగావధానం విన్నాను కానీ అంతగా గుర్తులేదు. అంటే ఒక పాటని ఇప్పుడు మీరు ఒక రాగంలో అభేరి రాగంలో పాడారండి, ఆ పాటను తీసుకొచ్చి నేను మోహన్ రాగంలో పాడమంటాను, వెంటనే అప్పుడు పాడే అదే పాట. ఆ మోహన్ రాగంలో నుంచి మళ్ళీ కళ్యాణ్ రాగంలో వెళ్తుంది, అట్లా. మీరు ఎప్పుడన్నా ప్రయోగాలు ఏమైనా చేశారా? నేను అంటే చిన్న చిన్న చేస్తూ ఉంటాను సరదాగా, కుదిరినప్పుడు అప్పుడు చేస్తూ ఉంటానండి. ఏదైనా మీకు నచ్చిన ఒక పాటను తీసుకుని ఇప్పుడు మీరు ఒక రెండు మూడు రాగాల్లో సరదాగా మా శ్రోతల కోసం తప్పకుండా ఒకే పాట చిన్న బిట్ తీసుకోండి, అది మోహన్లో కొద్దిగా లేకపోతే కళ్యాణిలో కొద్దిగా, అట్లా రెండు మూడు రాగాల్లో. ఓకే అండి, అది సినిమా పాట లేకపోతే మీకు మీ ఇష్టం అండి, మీకు నచ్చిన పాట. ఇది సినిమా పాట అని ఉన్నారు. ఓకే అండి, నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించవేలారా, నీలి మేఘా ఇలా ఉంది కదండి పాట. ఇది మోహన్ లో ట్రై చేద్దాం. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించవే నోట, నీలి మేఘాలలో గాలి కెరటాలలో
ఇలా వస్తుంది అన్నమాట అండి. నెక్స్ట్ ఇదే మనం సింధు భైరవి అలా కూడా తీసుకోవచ్చు, ఏ రాగమైనా తీసుకోవచ్చు, సింధు భైరవి అలా చూద్దాం. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ నోట, ఇలా వస్తుంది అన్నమాట కొంచెం. నెక్స్ట్ వేరే ఆనంద భైరవి తీసుకుందాం. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు అవే ఆ నోట, ఇలా వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాట ఇలా ఇలా ట్రై చేయొచ్చు, రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఏ రకంగా అయినా సరే చెవులకు ఇంపుగా ఉండేటటువంటిదే కర్ణాటక అని ఒక పేరు. అవునండి మేడం గారు, ఇప్పుడు మొదటి స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్, నాలుగో స్టెప్ అంటారు కదా, ఈ స్టెప్ల గురించి కొద్ది చెప్పగలరా? సంగీతంలో నేర్చుకున్న స్టెప్స్. మొదటి బిగినర్స్ ఏం నేర్చుకోవాలి అలా అడుగుతున్నారండి. అవును అవును, సరళ స్వరాలు, జన స్వరాలు తప్పకుండా అండి. ముందుగా ఎవరు నేర్చుకున్నా కూడా మనం సప్త స్వరాలు దాటి ఎక్కడికి వెళ్ళలేం, ఫస్ట్ ప్రారంభం ఎవరికైనా అక్కడే కాబట్టి ముందుగా సరళి స్వరాలు నేర్చుకోవాలి. సరళి స్వరాలు, తర్వాత జంట స్వరాలు, ఆ తర్వాత అలంకారాలు, తాటు స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు, ఇంకా అలా వెళ్ళిపోతాం, కీర్తనలు, కృతులు అలాగనమాట. ఇంకా ఆగదు అక్కడ నుంచి, ఇంకా నాన్ స్టాప్ ఉండదు, ఇంకా కంటిన్యూషన్ అనమాట. ఎంత నేర్చుకున్నా తగ్గదు ఇంకా కొంతమంది, ఎందుకంటే ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళు ముందు నేర్చుకున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆతృతతో, కాబట్టి అంత సులువు అయితే కాదండి. ఎక్కువ దృష్టి పెట్టాలి, ముందు బేసిక్స్ రావడానికే సరిగ్గా నేర్చుకుంటే 6 నెలలు పడుతుంది. కొంతమంది కంగారు 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 1 నెలలో నేర్చేసుకుంటారు, కానీ సరళి స్వరాలు 6 నెలలు పట్టుబట్టి చక్కగా నేర్చుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చు. గుర్తుంటాయి అన్నమాట, కంగారు కంగారుగా నేర్చుకుంటే ఏమి రావు, సరిగ్గా నేర్చుకుంటే కీర్తనలు, కృతులు ఇవన్నీ నేర్చుకోవడానికి అక్కడ దాకా వెళ్ళడానికి 9 ఏళ్ళైనా పడుతుందండి, ఎక్కువ సాధన చేసుకుంటూ. షార్ట్ కట్ లో ఇప్పుడు అందరూ 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, కానీ కరెక్ట్ గా వెళ్ళాలంటే 9 ఏళ్ళు పడుతుంది అన్నమాట. మీరు 5 ఏళ్ళు 9 ఏళ్ళు అంటున్నారండి, నాలంటుడైతే మొదటి రోజే నేను రికార్డింగ్ వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉంటాం అన్నట్టు. అదేం లేదండి, అంటే వెనకాల ఎంకరేజ్ చేసేవాళ్ళు అవగాహన, అన్నప్రసన్న రోజు అవగాహన అన్నట్టు కొంచెం కంగారుగా ఉంటుంది కొంతమందికి అయితే భయం వల్ల అదన్నమాట. ఇప్పుడు సరళి స్వరాలు, జంట స్వరాలు వీటి గురించి కొద్దిగా చెప్పండి శ్రోతలు. తప్పకుండా అండి. ఇప్పుడు సరళి స్వరాలు నేర్చుకునేటప్పుడు మామూలుగా ఈ సరిగమ పదాన్ని అనే 7 స్వరాలు ఉపయోగించి సరళి స్వరాలు నేర్చుకుంటాం. 7 స్వరాలు మనం ఏ బిగినర్ కైనా సరే ముందు శృతి సాధన చేసేటప్పుడు సాపాసా పాడండి ఇలా పాడండి అని చెప్తే ముందర ఏమి అర్థం కాదు, కాబట్టి ముందు ఈ సప్త స్వరాలు అంటే ఏంటి, వాటి పేర్లు ఏంటి చెప్తాం, పేర్లు తెలుపుతాం. మనుషులకు ఉన్నట్లే పేర్లు స్వరాలు కూడా ఉంటాయి, లేదంటే ఈ స్వరం ఇదని ఎలా గుర్తిస్తాం అలా అన్నమాట. సా అనే స్వరం షడ్జము, రీ షడ్జం, రీ అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమ, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. ఇలా ఈ 7 సప్త స్వరాలు పేర్లు గుర్తు పెట్టుకోవాలి. ఎంత రొటేట్ చేసినా ఈ 7 స్వరాలు దాటి అక్కడికి వెళ్ళాం. కాబట్టి ముందు ఏ బిగినర్ అయినా సరే బేసిక్స్ గా ఈ సరళి స్వరాలు నేర్చుకుంటే బాగుంటుంది, అది కూడా ఆకార సాధనతో చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత స్టెప్ ఏంటంటే జంట స్వరాలు అండి. ఇంకా జంట అంటే పేరు అన్నమాట, 2 స్వరాలు అని అర్థం.
రెండు రెండు వస్తూ ఉంటాయి అని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి జనాల కష్టాలు మొదలవుతాయి. కొంచెం గమకాలు అవి ఇంట్రడక్షన్ జరుగుతుంది అన్నమాట, గమకాలతో పాడడం అది జరుగుతుంది. అది గమకం దగ్గర డిఫికల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది, ఇక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కొంతమంది భయపడిపోయి మధ్యలో మానేసి జరగడానికి కారణం ఈ గమకాలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కాన్సెప్ట్ కొంచెం ఫస్టే సాధన చేస్తే అందుకని ఇబ్బంది ఉండదు. అసలు ఇప్పుడు మామూలుగా గమకం అంటే ఎలా చెప్తాం అంటే అకారు ఇకారాలు ఉకారాలు మొత్తం అన్ని ఆ కలయిక కలిగిందే గమకం. ఎలా పాడాలి అనేది చెప్తాను అండి. మామూలుగా సా అనేదాన్ని పాడతాను వినండి, సరిగమా మామూలుగా అన్నాను. ఇప్పుడు ఇది గమకంతో అనాలంటే సరిగమా కొంచెం సాగదీస్తున్నాను. మొదటి పాడిన దాని మీద రెండో పాడిన రెండోది పాడిన దాని మీద డిఫరెన్స్ ఉంది. ఇంకొంచెం అర్థం కావాలంటే ముందు నేను ఇలా లైన్ గా గమకాలు ఇచ్చుకుంటూ వెళ్ళాను. మొదటి పాడింది ప్లెయిన్ గా ఉంది సరిగమా, దాన్నే మళ్ళీ సారీగమా మామూలుగా అంటున్నాను. అది గమకాలు కొంచెం ఎక్సర్సైజ్ తో గమకం ఎఫర్ట్ పెడితే సరిగమా. ఇప్పుడు పాడేది గమకంతో వినపడుతుంది కదా మీకు, అంటే ఆకార సాధన ఎక్కువ చేస్తూ వెళ్ళాలి. ఆకారం ఈ గమకాలకు ఇలా తోడ్పడుతుంది అన్నమాట. ఈ విధంగా అంటే ఆకారంతో సాధన చేయాలి, లేకపోతే అర్థం కాదు. చాలా చక్కటి క్లూ మా శ్రోతలందరికీ అందించారండి. ఇప్పుడు ఇవాళ చాలా మందికి గమకాలు పాడతారు గమకాలు పాడతారు గమకాలు గమకాలు అంటారు, కానీ గమకాలు అంటే ఏంటి అన్నది చాలా మంది తెలియదు, తెలియకుండానే పాడతారు. కానీ గమకం అంటే ఏంటి అన్నది ఇప్పుడు మీరు చెప్పింది అనమాట చాలా చక్కగా అర్థమైందండి. అట్లాగే కొంచెం ఇబ్బంది పడతారు, ఇలాంటి చిన్న ఎక్సర్సైజులు చేస్తే చాలా తేలిగ్గా వస్తుంది అన్నమాట. తర్వాత మేడం మీరు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తి, శ్రీ వెంకట స్ఫూర్తి అన్న ఒక ఛానల్ పెట్టారు. ఆ ఛానల్లో పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాటలు పొందుతున్నారు. మరి అట్లా అట్లా మీకు ఎందుకు చేయాలనిపించిందండి శ్రీనివాస స్ఫూర్తి? మామూలుగా అయితే ఆ శ్రీవారి సేవ అని ఎందుకు పెట్టానంటే, తిరుపతిలో ముందు మనం చూసినప్పుడు శ్రీవారి సేవ అని కనపడుతుంటుంది. ఎక్కడ చూసినా అన్న ప్రసాదాలు వృధా చేయకండి, నీటిని వృధా చేయకండి, ప్రసాదాలు పాడేయకండి అని అక్కడ బోర్డు పెట్టి వెంకటేశ్వర స్వామి ముద్రలు అవన్నీ కనిపించడం, అవన్నీ నాకు చాలా మైండ్కి ఎక్కే చిన్నప్పటి నుంచి అనమాట. వెంకటేశ్వర స్వామి వారు అంటే ఇష్టం కాబట్టి ముందు శ్రీవారి సేవ అని పెట్టుకుందాం అనుకుని మళ్ళీ దానికి మా గురువు గారి పేరు కూడా పెట్టుకుంటే బాగుంటుందని స్ఫూర్తి అని పెట్టానమాట. అదైతే అందరికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. స్ఫూర్తి అంటే మనం చేసే పని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో శ్రీవారి సేవా స్ఫూర్తి అని మొత్తం కలిపి పెట్టానమాట. ముందర ఫస్ట్ పెట్టిన పేర్లేవో నాకు గుర్తులేదు, ఫస్ట్ రెండు మూడు పేర్లేవో పెట్టి మార్చాను ఎలా పెట్టాలో తెలియక. తర్వాత నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం కాబట్టి ఇంక ఇదే పేరు ఉంచేసుకుంటానని ఇంక అలా పెట్టుకుని ఉంచేసాను అనమాట అండి. పెట్టాను. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఈ అంటే ఏ కంట్రీ వాళ్ళైనా సరే ఏ దేశం వాళ్ళైనా సరే ముందుగా స్వామి వారి పేరు పలకాలి, శ్రీవారి సేవ అని పలకాలి అని చెప్పి వాళ్ళ నోటి చేత కూడా పలికించాను నాకు తెలియకుండానే, అంటే శ్రీవారి అనుగ్రహంతోనే. ఆ ప్రతి వారు మీ ఛానల్ పేరు డిఫరెంట్ గా ఉంది, కొంతమంది పలకడానికి ఇబ్బంది పడుతూ కూడా మొత్తం మీద పలికారు అన్నమాట. ప్రతి నోట అలా పలికించాలన్నది నా ఉద్దేశం. అదండి. ఇకపోతే మరి ఇంకొక ఇది ఉందండి మిమ్మల్ని అడగాల్సింది, శ్రీవారి స్ఫూర్తితో చాలా చక్కటి పాటలు పాడుతున్నారు కదా, మరి మీ బాల్యానికి ఇప్పుడు ప్రస్తుతం మీరుంటున్న ప్లేస్ లో ఉన్న దానికి ఏమైనా తేడా ఏమైనా కనబడుతుందా? నాకు అంత తేడా ఏం కనిపించదు, ఎందుకంటే కరెక్ట్ గా నేను ఎక్కడున్నా నా రొటీన్ ఏం మారదన్నమాట. ఎక్కడున్నా రొటీన్ మారదు.
ఇప్పుడు డైలీ గుడికి వెళ్ళే ఛాన్స్ లేకపోతే ఇంకింట్లోనే దానం పెట్టుకుని ఆ పూజ లేదా ఇంట్లోనే చేసుకుంటాను అన్నమాట. ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని ఎలాగోలా ఇంట్లోనే చేసుకుని చక్కగా అలా ఫాలో అవుతూ ఉంటాను. ఇంట్లో వాళ్ళు కూడా అంత బాగా సపోర్ట్ ఇచ్చారు, ఎస్పెషల్లీ మా ఆయన. ఆయన కూడా చెప్పాలంటే ఆయన కూడా గురువులాగే మంచి మంచి విషయాలు నేర్పుతూ చాలా శ్రద్ధ తీసుకుంటూ తెలియనివెన్నో నేర్పించారండి. కాబట్టి ఎక్కడికి వచ్చినా ఇబ్బంది పడిన అనమాట. ఇంకా పెళ్ళయ్యాక మా అత్తగారు కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తోడవడం, ఇవాళ ఫ్రెండ్స్ సపోర్ట్. కాబట్టి ఇంకా ఎక్కడున్నా సరే నాకు ఈ సేవతో ఉంటాను కాబట్టి, ఇదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడిన అనమాట. మరి శ్రీనివాస చరిత్ర మీద మీరు ఏమన్నా కొన్ని సెపరేట్ గా పాటలు ఏమన్నా మీ సొంతంగా ఏమన్నా చేశారా? ఇంతకు ముందు రాశానండి మామూలుగా, అది ఆయన శ్రీవారిని తలుచుకుంటూ రాశాను. ప్రయత్నం చేశాను అలాగా, ఒకటి రెండు మూడు ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నాన్ని మరి మా శ్రోతలతో పంచుకుంటారా? తప్పకుండా అండి. లాలీ గోవింద లాలీ జో జో, లాలీ గోవింద లాలీ జో జో, లాలీ గోవింద లాలీ జో జో. ఇలా ఒకటి రాశాను, ఇంకో రెండు మూడు ఏవో రాశానండి. అలా ఊరికనే చిన్న చిన్న ప్రయత్నాలు చేద్దామని చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి సేవ చాలా చాలా ఇష్టం. జనవరి 1st కూడా అందరి గ్రీటింగ్స్ డిఫరెంట్ గా ఉంటే నాది ఒకలా ఉంటుంది. మొత్తం అంతా ఆ శ్రీవారి ఇదే వెంకటేశ్వర స్వామితోనే చేస్తాను అనమాట. మరి తిరుమలతో మీకు ఉన్నటువంటి అనుభవం దాన్ని చెప్పగలరా? అసలు అక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక దివ్యానుభూతి అందరికీ కలుగుతూనే ఉంటుంది, నాకే కాదు. అది మన అదృష్టం అనమాట, పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి మనందరం. అక్కడ ఒకసారి అమ్మవారు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదండి సాయంత్రం 5:30. తిరుచాంద్రంలో నాకు ఒకసారి అమ్మవారి సేవలో పాడే అవకాశం ఇచ్చారు, 2 గంటలు పాడే అవకాశం ఇచ్చారు. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది అనమాట తిరుచానూరులో కొండ కింద. కొండ కింద అండి, అలాంటి భాగ్యం కలిగింది. తర్వాత నాకు ఇంకా అనిపించింది కొండ పైన కూడా ఒక్కసారి అలాంటి ఒక సేవ చేసుకునే భాగ్యం ఇస్తే ఇక నా జన్మ ధన్యం అని చెప్పుకోవచ్చు అనమాట ఆనందంగా. మరి అటువంటి భాగ్యాన్ని చాలా మంది నోచుకున్నారు, మరి మీరు ఇప్పటి వరకు ఇంకా నోచుకోలేదు అంటారా? ఎందుకంటే మీరు వేరే ప్రదేశంలో ఉండటం వల్ల, వేరే ప్రదేశంలో ఉండటం వల్ల జరగలేదని నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికి వేరే ప్రదేశంలో ఉండడం వల్ల రాలేదేమో నేను అనుకుంటున్నాను. ఏమండి తెలియదు, వారి లీల ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఆయన అనుకున్నప్పుడే మనం వెళ్ళాలి, కొంచెం పరీక్షలు ఉంటాయి గట్టిగా. పరీక్ష తన తన దగ్గర రప్పించుకోవడానికి కూడా బోల్డన్ని పరీక్షలు పెడతాడు కదండి ఆయన. పరీక్ష పెట్టినట్టు అదే అమ్మవారు అయితే చాలా సులువుగా కర్ణిస్తారు, అయ్యవారు కొంచెం కఠిన హృదయం అనే చెప్పుకోవాలి, కొన్ని పరీక్షలు ఉంటాయి. కాదండి, అన్నమయ్య అన్నమయ్య లాంటి పెద్ద గొప్ప వ్యక్తికే ఆయన పరీక్షలు పెట్టాడు అక్కడ రప్పించుకోవటానికి. చాలా పరీక్షలు పెట్టాడు. అవునండి బాబు, ఇంకా మనం ఎంత కొండెక్కేటప్పుడు కూడా కాళ్ళకి చెప్పులు ఉన్నాయని చెప్పి పైకి ఎక్కకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన. అవునండి అవును, ఇంకా ఆయన అనుకున్నప్పుడే మరి చూడాలి. మరి ఆ విమాన గోవిందుడి మీద ఏమన్నా ఒక కీర్తన ఉందండి? అంటే నాకు ఆ ఐడియా లేదు. వెంకటేశ్వర చరిత్ర పూర్తిగా ఇదేమన్నా మీరు సొంతంగా ఒకటేమన్నా చేస్తారా మేడం?
వెంకటేశ్వర స్వామి అంటే ఆయన లీలలు వింటున్నాం కదా మనం, చాలా లీలలు నాకు కూడా నేను వింటూ ఉంటాను అందులో. స్వతహాగా మీరు రచయిత కాబట్టి, స్వతహాగా మీరు కూడా రాస్తున్నారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మీద మరి మీరు సొంతంగా ఏదన్నా ఒకటి రాసుకుంటూ దాన్ని ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంగీత సాధన ఒక పక్క, సంగీతం ఒక పక్క, సాహిత్యం ఒక పక్క, రెండు కలిసినటువంటి మీలాంటి వాళ్ళు మరి అటువంటి ప్రయత్నానికి ఏమన్నా చేస్తారు? తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నాకైతే ఒక బుక్ రాయాలి అని నాకు ఉంది, మీరు చెప్పినట్టు ఆయన లీలలు అలాంటివి అని కనీసం ఒక కొన్నైనా కలిపి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అన్నమాట. కాబట్టి ఇది కూడా నెరవేరితే బాగుంటుంది త్వరలో, మరి చూడాలి మీరు అనుకున్నట్టే. తప్పకుండా నెరవేరుతుంది, ఎందుకంటే అసలు లోపల ఉద్దేశం, మీ లోపల ఉద్దేశం ఉందన్న సంగతి ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి నాకే తెలిసిందే. నిరంతరం మీతో ఉండేటటువంటి ఆ స్వామికి తెలీదా నేను? తప్పకుండా అండి, అవును బాగా చెప్పారు. అయినప్పుడు తప్పకుండా చేయాలండి, తప్పకుండా. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇవాళ నన్ను మీతో కలిపాడని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మీ యూట్యూబ్ ఛానల్ చూసిన వెంటనే ఒక దీని కింద అదొక మైండ్ ఎవరితో ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయాలన్న ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే అటువంటి ఆ పేరే ప్రత్యేకంగా కనపడింది నాకు, ఇన్ని వందల వేల ప్రత్యేకం. అదేనండి, అందరు తర్వాత అలాగే అనేవారు, చాలా సంతోషం కలిగింది అన్నమాట. ఎందుకంటే ముందు నాకు తెలియదు, ఒక పేరు ఏదో పెట్టాను, తర్వాత ఏం పెట్టాలో తెలియక ఇంకో పేరు ఏదో మార్చాను, ఇప్పుడు గుర్తు రావట్లేదు, తర్వాత ఇంక ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఇంకా ఇలాగే ఉంచేసాను అన్నమాట అండి. ఇంకొక ప్రశ్న మేడం, మరి మీరున్న ప్రదేశంలో మన ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఏమన్నటువంటి చక్కని కచేరీలు లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అక్కడ ఉన్న భక్తి గీతాలు, భజనలు అటువంటి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే ఇక్కడ కూడా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో జరగట్లేదండి. అంటే బాగాలేదు, ఇప్పుడు జరగకపోవచ్చండి, గతంలో జరిగినయ్యా. గతంలో అంటే జరిగాయి, తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా, జర్మనీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారండి. సో దాంట్లో కల్చరల్స్ అవి జరుగుతూ ఉంటాయి, అంటే వాళ్ళ వాళ్ళు ఆర్గనైజ్ చేసి పెడుతూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతానికైతే లేదండి, మన ఇండియాలో ఉన్నప్పుడే నేను అప్పుడైతే తిరుపతిలో, భద్రాచలంలో ఇలా కుదిరిన ప్లేసెస్ కు వెళ్ళాను అన్నమాట. మొత్తం నా చిన్నప్పుడు అంతా భీమవరంలో అండి. మరి ఒకవైపు వైజాగ్ వెళ్ళటానికైనా లేకపోతే ఇటువైపు రావటానికైనా అన్నిటికి అనుకూలం అనిపిస్తుంది భీమవరం. అన్నిటికీ అండి, అవును. ఒక పక్క విజయవాడ రావటానికి, ఒక పక్క అటు ఇటు వెళ్ళటానికి, తిరుపతి వెళ్ళటానికి, ఒక పక్క వైజాగ్ వైపు వెళ్ళటానికి, సింహాచలానికి, అన్నిటికీ అనుకూలమైనటువంటి ప్లేస్. అవునండి, అవును. మీ ప్లేస్ లో గొప్ప పుణ్యక్షేత్రాలు ఏమున్నాయండి? మీరు మీరు బాల్యంలో చిన్నప్పుడు బాగా చూసిన పుణ్యక్షేత్రాలు? దగ్గరలో అయితే మాకు చిన్న తిరుపతి దగ్గరే బాగుంటుంది, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారు, ఇంకా సింహాచలం స్వామి. చిన్న తిరుపతి అంటే దాని పూర్తి ద్వారకా తిరుమల కదండి? ద్వారకా తిరుమల, ద్వారకా తిరుమల. ఎందుకంటే చిన్న తిరుపతి అంటే మళ్ళీ చాలా చోట్ల చిన్న తిరుపతి, ప్రతి చోట కూడా ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నా మా ఆ ఏరియా వాళ్ళు అందరూ మా చిన్న తిరుపతి, మా చిన్న తిరుపతి అని అనుకుంటా ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఇప్పుడు మా ఏరియాలో తెనాల దగ్గర వైకుంఠపురం ఉంటుంది, ఇది కూడా మేము చిన్న తిరుపతి అనుకుంటాం అండి. ఎందుకంటే తిరుపతి దాకా వెళ్ళలేని వాళ్ళందరూ ఇదిగో మాకు ఇక్కడైతే ఈ ఈ స్వామివారు అనుకుంటాం. అట్లా మీ ఏరియాలో ద్వారకా తిరుమల, ద్వారకా తిరుమల ఏలూరు వైపు అన్నమాట. మరి సేపు మాట్లాడుకున్నాం కదండి, చక్కటి ఒక గీతం ఇది, అంతయు నీవే హరికొండరి కక్ష అన్నది ఒక కీర్తన ఉంది, మరి ఆ కీర్తన పాడతారా? తప్పకుండా అండి,
నిమిషం అండి. తంతయు నీవే పరిపూర్ణ కక్ష చింతనకు నీవే శ్రీ రఘురామంతయు నీవే హరిపుత్రీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామంతయు నీవే హరిపుత్రీకాక్ష ఆ కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడనా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణిధర నా నెలవును నీవే నీరచనభక్తయు నీవే హరి కాక్ష ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలండి నేను ఇందులో తప్పకుండా అండి. అంతయు నీవే హరి పుండరి కాక్ష ఇందులో నీ అన్న దీర్ఘాన్ని నాలుగైదు సార్లు వణికించారు చూసారా, అదే కదా గమకం అంటే. అవునండి. అంత నీ అన్న చోట ఒక చోట చెంతనకు నీవే శ్రీ రఘురామ మా అని కూడా అట్లాగే నాలుగైదు సార్లు వణికించారు. ఇటువంటి గమకాలు అంటే అవునండి అవును. ఓకే ఓకే పట్టుకోగలుగుతున్నాం మేము కూడా. అదే చక్కగా అబ్జర్వ్ చేశారు. అదే అండి చాలా సంతోషం. ఈ గమకాలను అన్నది కొద్దిగా జాగ్రత్తగా పాడితే దాని తాలూకా అందం పెరుగుద్ది అని అంటారండి. మరి ఒకసారి ఓవర్ అయిపోయింది అనుకోండి పరిస్థితి ఏంటండి? ఒక్కొక్కసారి అవ్వచ్చు, అంటే ఒక్కొక్కసారి ఎగ్జైట్మెంట్ లో అటు ఇటు అవ్వచ్చు, సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోయినా. అందుకని కొంచెం బ్యాలెన్స్డ్ గా పాడుకుంటే సరిపోతుందండి. మరీ ఫాస్ట్ గా అక్కర్లేదు, మరీ స్లోగా అక్కర్లేదు, కొంచెం యావరేజ్ స్పీడ్ లో. ఇప్పుడు ఇందాక అన్నాను కదా అది నెమ్మదిగా కూడా అనొచ్చు. నా ఎవరి స్పీడ్ వాళ్ళది. ఇప్పుడు అట్లా వెళ్లకుండా పక్కనే మీరు స్పీడ్ గా వెళ్తుంటే మిమ్మల్ని ఒక బ్రేక్ వేసినట్టు పక్కనే ఒక తాళం ఉంటుంది ఈ రాగానికి. ఆ బ్రేక్ వేసేటట్టు ఒక తాళం ఉంటుంది. ఆ తాళాన్ని జాగ్రత్తగా పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఏముంటుంది, అలా దారి తప్పిపోతే మనకి అడ్రస్ ఎలా తెలియదు, అలాంటి అలా అవుతాం అన్నమాట. దారి తప్పిపోయినట్టు సంగీతంలో మరి రాగంతో పాటు ఈ తాళాన్ని కూడా నేర్పుతారండి, లేకపోతే అది వేరేగా మళ్ళీ నేర్చుకోవాలి? సెపరేట్ గా కాదండి, అది కూడా కలిపి అన్నమాట. శృతి లయ కలిపి సంగీతానికి తల్లిదండ్రులతో సమానం కాబట్టి రెండు కలిపే నేర్చుకోవాలి. మొదట బేసిక్స్ తాళం, తర్వాత నేర్చుకుందాం. రిలాక్స్ అయిపోతే రాదు, ముందరే ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వగలిగితే ఇంకా తర్వాత అంత కష్టపడక్కర్లేదు అన్నమాట. కాబట్టి ముందు నుంచి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఈ తాళాలు ఎట్లా నేర్చుకుంటారండి? ఎట్లా ఎన్ని రకాలు తాళాలు? ఇప్పుడు మామూలుగా అయితే మన సరళి స్వరాల్లో ఆదితాళం అనేది బేసిక్స్, ఎవరికైనా బేసిక్ బిగినర్ కి నేర్పుతారనమాట.
ఇక తర్వాత ఏడు సప్త స్వరాలు ఎలా ఉంటాయో అలాగే సప్త తాళాలు ఉంటాయి, సప్త తాళాలు అవి కూడా దాటేశారనుకోండి అప్పుడు ఇంకా రూపక తాళము, ఖండచాపు, మిస్తర చాపు కొంచెం కష్టమైన తాళాలు కూడా ఉంటాయి. ఇక వాటితో పాటు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అప్పుడైతే. బిగినర్స్ కి అయితే చక్క ఆది తాళం, ఏకతాళం ఇలాంటివన్నీ ఈజీగానే నేర్చుకుంటారు అన్నమాట, అంత ఇబ్బంది ఉండదు. ఎదరికెళ్లే కొద్ది కష్టం అవ్వకుండా ఉండాలంటే ముందు నుంచి నేర్చుకోవాలన్నమాట సరళి స్వరాలతో పాటే. ఇప్పుడు తాళం అంటే ఒక చేయి ఇట్లా పెట్టుకుని ఒక చేయి ఇట్లా పెట్టుకుని ఒక చేతి మీద చేయి కొట్టుకుంటా ఉంటారు, ఒక్కొక్కసారి కాళ్ళ మీద కొట్టుకుంటా ఉంటారు. ఈ ఈ విధానాల్లో ఏంటంటే కొంతమంది చేయి పెట్టి కొంతమంది అంటారు, కొంతమంది కాళ్ళ మీద ఇట్లా ఇట్లా అంటారు, ముందుకి వెనక్కి తిప్పుతూ ఉంటారు, ఏ తర్వాత ఏళ్లతో కూడా లెక్కేస్తూ ఉంటారు. మరి ఈ లెక్కలు ఎట్లా తెలుస్తాయండి? అంటే ఇప్పుడు ఒక తాళాన్ని బట్టి కౌంట్ మారుతూ ఉంటుంది అన్నమాట. ఆది తాళం అంటే 8 కౌంట్లు ఖచ్చితంగా వేసుకోవాలి, 8 సార్లు అలా లెక్కించుకుని చేయాలన్నమాట. అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాల్సిందే సంగీతం అంటే. సంగీతం అంటే ఇంకా చెప్పాను ఇందాక ఒక నొటేషన్ ఉండి తీరుతుంది, దాని ప్రకారమే వెళ్ళాలి. అందులో కొంచెం మార్చాలని చూసినా ఇంకా ఇంకా బ్యూటీ పోగొట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. అదే నేను ఇందాకన్నా చూసారండి, గమకాలు ఎక్కువ వెళ్ళిపోతూ ఈ తాళాన్ని మిస్ అయిపోతే పరిస్థితి చేయి దాటిపోద్ది అంట. అవునండి, బ్యాలెన్స్డ్ గా చేయాలి, అందుకని కంగారు ఏం పడకుండా బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. ఈ ఈ తాళ పరిజ్ఞానం రావాలి అంటే ఏం చేయాలండి? ఎక్కువగా అంటే బీట్స్ కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సినిమా పాట ఉంది సపోజ్, ఏదో ఒకటి దానికి మీకు బీట్స్ వెనకాల సపోజ్ జింగ్ 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 అలా వినిపించింది అనుకోండి, పాట మొత్తం మైండ్ లో జింగ్ 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 అనుకుంటూనే మీరు ఆ పాట పాడాల్సి ఉంటుంది, అప్పుడు తాళం కరెక్ట్ గా పాడుతుంది. సపోజ్ డింగ్ 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 ఏదైనా మారింది అనుకోండి ఇలాంటి బీట్, మళ్ళీ అదే బీట్ మీరు అనుకుంటూ పాడాలి ఆ పాట మొత్తం అలా అనమాట. ఆ ఫస్ట్ వినిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినాలి, ఫిలిం మ్యూజిక్ అయినా అంతే, అప్పుడు ఆ పాట మొత్తం తాళం అంతా కరెక్ట్ గా వస్తుంది. అదనమాట అండి ఈ గమకాలు, ఈ తాళాలు, ఈ స్వరాలు, ఈ మూడింటిని మిళితం చేయగలగటమే సంగీత తాలూకా ప్రధాన ఇదండి. చక్కగా అన్ని ఫాలో అవ్వాలన్నమాట శృతి లయ, అందుకే అంటారు శృతి లయ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అని చెప్పి ముందు చూసుకుంటారు అన్ని. మీరు సొంతంగా ఏదన్నా ఒక పాటను ఏదన్నా కంపోజ్ చేశారండి? సొంతంగా చేశాను, చాలానే ఉన్నాయి. నాకు అదొక ఇంట్రెస్ట్ అన్నమాట, మామూలుగా సరదాగా రాస్తూ ఉంటాను హాబీగా మధ్య మధ్యలో, సో అలా అన్నమాట. సొంతంగా తయారు చేసుకున్న వాటిని ఇప్పుడు మేడం ఒకసారి మనకి మొబైల్ కాల్ రెడీ అయ్యారు. ఓకే అండి. హలో ఎవరండి? హలో, ఓం ప్రకాష్ అండి, ఒరిస్సా నుంచి. ఓం ప్రకాష్ గారు నమస్తే సార్, చెప్పండి సార్, ఎట్లా ఉన్నారు? మీకు ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. మనతో ఇవాళ గురువులు, సంగీత గురువులు మన సౌజన్య గారు ఉన్నారండి జర్మనీ నుంచి, వారితో మాట్లాడండి సార్. సౌజన్య గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కరుణ అష్టైశ్వర్య సుఖాంతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వింటున్నానండి, మీరు సంగీతంలో మెలకువలన్నీ చెప్తున్నారు, చాలా ధన్యవాదములు. మాకు రిక్వెస్ట్ ఏంటంటే, నారాయణ శ్రీ ఈ కృతి ఉంది కదండి అన్నమేది, నారాయణ నామమే గతి అది కానీ లేదంటే ఇంకేదైనా మీ పాడతారని రిక్వెస్ట్ చేస్తా. నారాయణి నామమే గతి కోరికలు మాకు
కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 ఇంతే గుర్తుందండి. విన్నారా సార్? ఓం ప్రకాష్ గారు విన్నారా? డ్రాప్ అయినట్టున్నారండి. ఓం ప్రకాష్ గారు, మీరు వారు అడగంగానే వారు అడిగిన పాట పాడేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అట్లా కాదండి, అడిగిన పాట అడిగినట్టు పాడగలగటం అన్నది అందరికీ కాదండి. ఎందుకంటే చాలా చాలా ఓపిక, చాలా నేర్పు ఉండాలండి అట్లన్నిటికీ. అయ్యో పర్వాలేదండి. నేను ఈ ప్రోగ్రామ్ మీతో ఫస్ట్ టైం చేయడమే కాబట్టి నాకు పెద్దగా తెలీదు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏం అనుకోకండి ఎవరు. బలేపడండి, అదేం లేదు మేడం. చాలా చక్కగా ఉంటుంది ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు అడిగిన వాళ్ళకి అడిగిన చెప్తున్నారు, అసలు ఒక దీనిగా వెళ్ళిపోతుంది. మంది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు కాకుండా, ఒక చిట్ చాట్ లాగా కాకుండా, ఎంతో కొంత విజ్ఞానాన్ని కూడా జనాలకు అందిస్తుందండి. ఇప్పుడు మరి కాల్ రాడ్ అయ్యారండి. హలో, హలో అండి. బాగున్నారండి? సుధాకర్ను అండి. సుధాకర్ను సుధాకర్ గారు నమస్తే సార్. అట్లాంటి నుంచి అండి, మీకు ముందుగా గురుపూర్ణ శుభాకాంక్షలు అండి. మేడం సౌజన్య గారు ఉన్నారు, సంగీత గురువులు, వారితో మాట్లాడండి. మేడం సౌజన్య గారు నమస్కారం అండి. బాగున్నారండి మీరు? నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, సంతోషం. మీ అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీరు చక్కగా సంగీతం గురించి వివరిస్తున్నారు, వింటున్నాను. మా షో మొత్తం వింటున్నాను. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అమ్మా. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషం ఉందమ్మా. ఇప్పుడండి చాలా సంతోషం, మీరు చక్కగా కాల్ చేసి మాట్లాడినందుకు ఆనందంగా ఉంది. చక్కగా అభినందించినందుకు ఇంకా సంతోషంగా ఉంది. సార్ మీకు ఏదైనా పాట కావాలంటే అడగండి సార్ మేడం గారిని. ఆఫ్కోర్స్, మన అన్నమయ కీర్తనలు, అన్నమయ కీర్తనలు ఒకటి వాడు మనం. అన్నమయ కీర్తన, అన్నమయ కీర్తన అంటే మేడం. అన్నమయ కీర్తన అడిగారండి? అవునండి, అన్నమయ కీర్తన. తప్పకుండా అండి. తిరువేదుల మెరసి దేవదేవుడు, తిరువేదుల మెరసి దేవదేవుడు, గరిమల మిల్చిన సింగారములతోడను, తిరువేదుల మెరసి దేవదేవుడు, తిరువేదుల మెరసి దేవదేవుడు, తిరుదండల పైనేగి దేవుడిది తొలినాడు, సిరులా రెండో నాడు శేషుని మీద మురిపేనా మూడు నాడు, ముత్యాల పందిరి కింద పొరి నాలుగో నాడు, పువ్వు కోవెలలోన గక్కననైదవ నాడు, గరుడుని మీద ఎక్కెను వారో నాడు, ఏనుగు మీద చుక్కెమై ఏడో నాడు, సూర్య ప్రభలో నన్ను నిక్కువ తేరెను గుర్ర మినిమిదో నాడు, కనక పుటందలము కదిసి తుమ్మిదో నాడు, పెన్నచి పదో నాడు పిండ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడింతే అలవేల్ మంగతో, ఎనసి శ్రీ వెంకటేశుడింతే అలవేల్ మంగతో, వనితల నడుమను వాహనాల మీదను, వనితల నడుమను వాహనాల మీదను,
తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, 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 దేవదేవుడు. థ్యాంక్ యూ అమ్మా, మంచి మంచి పాట పాడారు అమ్మా. థ్యాంక్ యూ, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమండి గురు గారు, బాగా ఉన్నారు మీరు? హలో అండి, బాగున్నారండి? బాగున్నా. వారు కోరిన అన్నమయ్య పాటని చక్కగా వాళ్ళకి అందించారు. అట్లాగే మేడం, మరి త్యాగరాజ్ గారు ఏదన్నా ఇంకొకటి? తప్పకుండా అండి. దండము పెట్టేను రాకు దండ పాణి చూడరా, దండము పెట్టేను రాకు దండ పాణి చూడరా, దండము పెట్టేను రాకు దండ పాణి చూడరా, దండము పెట్టేను రా. అండజ సువాహన మాతాండ చంద్రలోచన, అండజ సువాహన మాతాండ చంద్రలోచన, కుండలీశయన కుండలీశయన బ్రహ్మాండ నాయక, నీకు దండము పెట్టేను రాకు దండ పాణి చూడరా, దండము పెట్టేను రాకు దండ పాణి చూడరా, దండము పెట్టేను రాకు దండ పాణి చూడరా, దండము పెట్టేను రా. పేరుక ప్రతిష్టక ఊరక నిను నమ్మితి, పేరుక ప్రతిష్టక ఊరక నిను నమ్మితి, ఊరి వారు వీధి వారు ఒక్క జాతి వారు కారు, వారిని చేపట్టి రోము త్యాగరాజార్చిత, నీకు దండము పెట్టేను రాకు దండ పాణి చూడరా, దండము పెట్టేను రా. చాలా చక్కటి పాట పాడారు మేడం. మరి రామదాస్ గారి గురించి ఒక మాట చెప్తూ, మరి వారికి రామదాస్ గారి గురించి కూడా కొద్దిగా చెప్ప, భక్త రామదాస్ గారు. తప్పకుండా అండి. ఇంకా రామదాస్ వారి గురించి చెప్పాలంటే మాటలు సరిపో అన్నమాట. వారు నిర్మించిన ఆ రామదేవాలయం భద్రాచలంలో స్వయంగా ఉండడం మన అదృష్టం. ప్రతి ఏడాది ఆ గుళ్ళో మనం కళ్యాణాన్ని వీక్షించడం కూడా, ఆలయం బయట వీక్షించడం అనేది చాలా చాలా విశేషం. ప్రతి ఏడాది మనం శ్రీరామ, అంతే అండి, శ్రీరామచంద్రమూర్తి వారి నిదర్శనం. ప్రతి ఏడాది మనం అలా దర్శనం చేసుకోగలడం మనకి పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. వారు స్వయంగా అనుభవించి రాసిన కీర్తనలు అనేకం, అందులో మీకు తెలుసు కదా చక్కగా ఆయన ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి, అంత భావ ప్రాప్తి పొందాలంటే. అదన్నమాట, చాలా చాలా అనేకమైనటువంటి కీర్తనలు ఈయన కూడా రాశారు. ఆయన ముద్ర రామదాసు అని చెప్పి చక్కగా పిలిపించుకున్నారు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే. మరి వారి కీర్తనల నుంచి ఒకటి. తప్పకుండా అండి.
మలకే బంగారమాయేనా కూదండ పాణి పలుకే బంగారమాయేనా మలకే బంగారమాయేనా కూదండ పాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా అందాల రామ పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేన పలుకవేమి పలుకే బంగారమాయేన పలుకవేమి కలలోని నమస్మరణ మరువ జగని తండ్రి పలుకే బంగారమాయేన కోదండ పాణి పలుకే బంగారమాయేన అంకులు మైకెళ్తారంటారు తప్పకుండా చాలా చక్కగా పాడారండి రామదాస్ కీర్తన అనగానే ఈ కీర్తన్ని బాలమురళీకృష్ణ గారు పాడినప్పుడు విన్నాను తర్వాత మళ్ళీ మీద మీ నోటితోనే వింటున్నాను చాలా చక్కగా పాడారు చాలా సంతోషం అండి మేడం మరి ఈ రామదాసు ఈ మధ్యన కొంతమంది పురంధరదాసు అంటున్నారండి పురంధరదాసు అని మరి వారి కూడా ఏమన్నా మీరు పాడారా వారు కూడా పాడానండి నాకు కొంచెం అంటే కన్నడ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను మాట్లాడలేకపోయినా నాకు కొంచెం అర్థం అవుతూ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది అంత అర్థం చేసుకుని కొంచెం ట్రై చేయగలను పర్వాలేదు మరి పురంధరదాసు గురించి కూడా ఒక్క మాట చెప్పి వారికి చెప్తున్నాను ఆయన గురించి చెప్పాలంటే కర్ణాటక సంగీత పితామహుడు అండి ఆయన గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని చెప్తారు ఆయన్ని అసలు మన గీతాల దాకా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి గీతాల దాకా బిగినర్స్ కోసం చక్కటి రూపకల్పన చేసి ఇవాళ అంత సులువుగా బిగినర్స్ కూడా పాడుకుంటున్నారు అంటే అందుకు కారణం ఆయననే చెప్పుకోవాలి అందుకు ప్రధాన పాత్రులు కూడా ఆయన అయితే వారివి అనేకమైనటువంటి వారి కీర్తనలు కూడా ఉన్నాయి తప్పకుండా మనం పాడదామండి ఎందుకంటే వారు కూడా ఒక గురువే కాబట్టి వారిని కూడా ఇవాళ మనం పూజించుకోవాలి కాబట్టి వరుస పెట్టి వీళ్ళందరినీ అందుకు అడుగుతూ ఉన్నాను మేడం మంచి పని చేశారండి అంటే మనకి ఇవాళ ఇలా విశేషమైన రోజు రావడం కూడా నాకు ఆనందంగా ఉంది మేబీ లాస్ట్ వీక్ అందుకే టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందేమో చాలా సంతోషంగా ఉంది పక్కన ఏదైనా మన మంచిగా అంటారు అందుకనే నా చిన్నప్పటి నుంచి అలా ప్రతిదాన్ని లైట్ గానే తీసుకునే దాన్ని ప్రతిదానికి బాధపడిపోయి అలాంటి నేచర్ అయితే లేదనమాట దేనికైనా తేలిగ్గా తీసేసుకుంటాను ప్రతిదాన్ని అనమాట ఇంతకీ నేను అసలు మీ గురించి అడగడం మర్చిపోయాను మీరు మీరేం చేస్తూ ఉంటారండి నేను టీచర్ గా చేస్తూ ఉంటానమ్మ స్కూల్లో చాలా సంతోషం అండి మీరు కూడా చక్కగా టీచర్ గా చేయడం ఇవాళ ఇలా మాట్లాడడం కూడా సంతోషమైన విషయం థాంక్ యూ మేడం చాలా సంతోషం అండి తప్పకుండా పాడతాను పురంధరదాస్ గారి గురించి అలాగే అండి జయతు గోకులవాస దైత్యపూతనియనాస జయతు గోకులవాస దైత్యపూతనియనాస జయతు క్లేశ వినాశ సర్వలోకేశ జయతు గోకులవాస దైత్యపూతనియనాశ జయతు రుక్మిణీ నాథ అనాథరిగనాథ జయతు రుక్మిణీ నాథ అనాథరిగనాథ జయతు మధురనాథ పాలిశోదతా
జయతు గోకులవాస దైత్యభూతనియనాస జయతు క్లేశ వినాశ సర్వలోకేశ జయతు గోకులవాస చాలా చక్కటి కీర్తన అందించారమ్మా. మరి నారాయణ తీర్థంకర్ల గురించి ఒక మాట చెప్పగలరా? తప్పకుండా అండి. నారాయణ తీర్థులు వారు స్వయంగా వారు కృష్ణానుభూతులు పొందిన కృష్ణుడు భక్తులు అన్నమాట. అనేకమైనటువంటి కృష్ణ తరంగాలు రాశారు వారి శైలిలు. అది కూడా అందరూ ఆనందంగా ఇంకా నారాయణ తీర్థుల తరంగం అంటేనే మనం వింటే ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. చాలా అంటే అనేకమైనటువంటి ఉన్నాయి వారి తరంగాలు, అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్కటి. తరంగం అంటే శ్రోణి శృంగము, శ్రోణి శృంగము, ద్రోణి అట్లా ఉంటూ ఉంటది. అది పైకి కిందకి పైకి కిందకి ఒక అలలా వెళ్తూ ఉంటది. అల మీద వెళ్తూ ఉంటే ఎంత సంతోషంగా తేలియాడతామో అంత చక్కగా తేలియాడేటటువంటి మంచి మంచి గీతాలు మాకు అందించారు వారు. వారి గీతాల నుంచి కూడా ఏదైనా ఒకటి తప్పకుండా అండి. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. చరణ నిక్వనిత నూపుర కృష్ణం, కర సంగత కనక కేళన కృష్ణం, కింకిణి జల నణగణిత కృష్ణం, కింకిణి జల నణగణిత కృష్ణం, తానననననననన మౌక్తిక కృష్ణం, మౌక్తిక కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం, తాండవ కృష్ణం, తాండవ కృష్ణం, తాండవ కృష్ణం. చెందినటువంటి పాట అవునండి. మన కె విశ్వనాథ్ గారు వారు చాలా చాలా సినిమాల్లో ఈ భక్తి రంజన్ని జనాలకి పెంచి పోషించారు వారు. అవునండి, నిజంగా ఒక రకంగా మళ్ళీ మన సంగీతాలు ఇదవుతున్నాయి అంటే వారి కృషి కూడా మనం చాలా గుర్తు పెట్టుకోవాలండి. అవునండి, ఎందుకంటే వారు ఆ సంగీతపరమైన సినిమాలు తీయటం, ఆ సంగీతాన్ని మళ్ళీ బతికించినట్టే. అవునండి, ప్రాణం పోసినట్టే. ఒక్క శంకరాభరణంతో చాలా మంది సంగీత పరమైనటువంటి మళ్ళీ సంగీత బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన శృతిలైలు కానీ, ఇది శృతిలైలు వద్దు అనుకుంటుంది కదండి ఈ పాట, పాట కూడా పెట్టుకున్నట్టు ఆలో. నిజంగా సంగీతం నేర్చుకునే వాళ్ళకి తప్ప మాలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి ఏంటంటే సినిమాల్లో వచ్చిన పాటలే కదా అనుకుంటా ఉంటాం, కానీ వీటి వెనక పాపం వాళ్ళు ఎంత ఆనందాన్ని ఎంత కష్టాన్ని ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటేనే ఒక పాట వస్తుంది. అవునండి, పాట పుట్టాలంటే ఏదైనా కష్టంలో నుంచి అయినా పుట్టాలి, లేకపోతే ఆనందంలో నుంచి అయినా పుట్టాలి. మరి ఆ రైటర్స్ నిజంగా ఆ రైటర్స్ మరి వాళ్ళు ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ పొందారో
లేకపోతే ఎంత కష్టపడుతూ ఇప్పుడు రామదాస్ గారు కూడాను ఆనందమే కాదండి, కష్టాలు కూడా పడ్డారు. అవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి. రామదాస్ గారు జైలు ఇవన్నీ మరి ఎందుకంటే వాళ్ళు ఆనందం ఒక్కటే పొందలేదండి, కష్టాలను కూడా అనుభవించారు. వాళ్ళకి కూడా మనం వాళ్ళని గుర్తిస్తున్నాం అంటే ఆనందంతో పాటు కష్టం, సుఖము దుఃఖం రెండు అనుభవించారు. సుఖంలోను దుఃఖంలోను కూడా వాళ్ళు ఆ పాటకి అంకితం అయ్యే ఉన్నారు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ. మరి అటువంటి సందర్భాల నుంచి మరి వాళ్ళ రాసినటువంటి అన్ని పాటలు ఇవాళ మనం గుర్తు చేసుకోగలిగాము. మరి ఇంకొక కీర్తన ఏదన్నా మీరు చెప్పండి. ఈ కీర్తన చక్కగా మోహన్ రాగంలో ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి వీలుగా ఉండే ఒక అన్నమయ్య కీర్తన పాడతాను. తప్పకుండా. గురు తేరేగిన దొంగ కూగు గుడిలోనే దాగేనే కూగు గురు తేరేగిన దొంగ కూగు గుడిలోనే దాగేనే కూగు విడే గుడిలోనే దాగేనే కూగు నెలతాల దోచేనే నీళ్ళాడగానే కొలని ధరణి దొంగ పూగు నెలతాల దోచేనే నీళ్ళాడగానే కొలని ధరణి దొంగ పూగు బలువైన బుట్లా పాలారగించేనే కొలది మీరిన దొంగ కూగు గురు తేరేగిన దొంగ కూగు వీడగుడిలోనే దాగేనే కూగు విడే గుడిలోనే దాగేనే కూగు తావు కొన్న దొంగ తగిలి పట్టుండేది గోవులలో దొంగ పూగు శ్రీ వెంకటగిరి చలువుందో ఏమో ఓ విదుడు దొంగ పూగు గురు తేరిగిన దొంగ పూగు గుడిలోనే దాగేనే పూగు విడే గుడిలోనే దాగేనే పూగు 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 ఎలా చక్కటిగా చక్కటి కీర్తన మాకు అందించారు. ఎందుకంటే ఇవాళ నాకు జన్మ ధన్యం అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు ఈ వినని గీతాలన్నీ వాళ్ళు వింటున్నాను. వినని గీతాలు ఎందుకంటే ఇప్పుడు విని గీతాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, వారి తాలూకా సాంగత్యం వలన చాలా చాలా తెలుసు. ఇవాళ నేను ఎప్పుడు విననటువంటి పాటలన్నీ కూడా వింటూ మా శ్రోతలకు కూడా వినిపిస్తున్నారు మీరు, చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం అండి. అట్లాగే మా దీంట్లోనే ఒక రాగావధానం కూడా చేశారు ఇవాళ, ఒకే పాటను మూడు రాగాల్లో నాలుగు రాగాల్లో పాడి అది కూడా చాలా గొప్ప ప్రక్రియ కింద నేనైతే అనుకుంటున్నాను. అది మీకు కరతల మలకం అవ్వచ్చు కానీ మాకైతే చాలా గొప్ప విషయం. చాలా సంతోషం అండి. మాకైతే చాలా గొప్ప విషయంగా ఉంది ఇటువంటి పని చేసినందుకు. అయ్యో పర్వాలేదండి, చాలా సంతోషం. ఇక అంటే మామూలుగా జనరల్ గా కీర్తనలు అనగానే అన్నమాచార్య కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అన్నమాచార్య, రామదాసు, పురంద్రదాసు ఈ మూడు జనరల్ గా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు?
ఇంకా అమర నారాయణ గారు కూడా ఉన్నారండి. వారి కూడా ఇంకా అసలు చెవులు అమృతం పోసినట్టు ఉంటుంది అన్నమాట. ఆయన కూడా కృష్ణ భక్తులే. చాలా బాగుంది అమర నారాయణుడు మరి వారికి ఆ పేరు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ నారాయణుడిని అమర అమరుణ్ణి చేశారు వారి గానాలతో, అందుకనే అమర నారాయణుడు అని పెట్టుకున్నారా, పుట్టంగానే పెట్టారా లేకపోతే పుట్టిన తర్వాత పెట్టారా లేకపోతే ఆ పేరు పెట్టినందుకు ఆయన ఆ పని చేశారో తెలియదు, కానీ మరి అటువంటి చక్కటి పేరు ఆయనకి పెట్టినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి వారికి హలో హలో నమస్కారం అండి. బాలకృష్ణ గారా? అవునండి. నేను ప్రసాద్ రావు అండి, మియాపూర్ హైదరాబాద్. సార్ సార్ చెప్పండి, మనతో ఇవాళ గురువులు కర్ణాటక సంగీత గురువులు సౌజన్య మేడం గారు ఉన్నారండి జర్మనీ నుంచి. జర్మనీ నుంచా? ఓకేనండి, చాలా బాగుందండి మీ గొంతు. ఐ థింక్ ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను. మన రేడియోలో కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? నమస్తే అండి, ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే ఓకే, చాలా బాగుందండి, మీ పాటలు చాలా ఎంజాయ్ చేస్తున్నా, అందుకే చేయకూడదు అనుకున్నాను కాలు, కానీ మీతో మాట్లాడాలనిపించింది. అయితే నేను బాలకృష్ణ ప్రసాద్ గారు బాగా లైక్ చేస్తానండి, బాలమురళి గారు పాత కూడా లైక్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు చేసినవన్నీ కూడా నేను రికార్డింగ్ ఫెసిలిటీస్ ఉంటే కొన్ని రికార్డ్ చేశానండి నేను ఆల్రెడీ. అలాగా, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ముందుగా మీకు కూడా చెప్పడం మర్చిపోయాను, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, నేను ఒక పాట చెప్తాను, మీరు అది విని ఉండి మీకు వచ్చి ఉంటే పాడండి, లేదంటే మీరు ఇంకా ఏమైనా పాడుతుంటే నేను వింటుంటాను, మీరు ఏది పాడినా చాలా బాగుంటుందండి. నేను ఒకసారి నా అనుభవం చెప్తున్నాను, ఆ పాట వింటుంటే కళ్ళమని నీళ్ళు వచ్చేసాయండి, అందుకు నాకు ఆ పాట మీద అంత ఇది. మరి ఆ రచన మరి అన్నమయ్య పాటే అంటారు అది, మరి విన్నదేమో బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులోంచి విన్నాను. ఎన్నడు విజ్ఞానమిక నాకు, ఎన్నడు విజ్ఞానమిక నాకు. ఆ తర్వాత చరణాలు గవ్వుకుని ఒకసారి నాకు గుర్తు రావు. అయితే కోసిన కోసిన తరగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగిన నాళ్ళు. కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగిన నాళ్ళు అని ఎన్నడు విజ్ఞానం ఇక నాకు నా కళ్ళమని నీళ్ళు వచ్చేసాయండి. అయ్యో నేను నేర్చుకుంటానండి, నాకైతే రాదు, నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఎప్పటి నుంచో వింటున్నానండి. అయితే నాకు ఇప్పటికీ మరి ఆ కోసిన తొలగవు కోరికలు అంటే మనం మామూలుగా ఏదైనా కత్తి పెట్టి కోస్తే పోతాయి కదా, సో మరి ఇది దీన్ని ఎలా కోస్తాం అన్నట్టుగా మరి ఆయన ఎంత చక్కగా రాశారో నాకు నా గుండె కోసి ఇవ్వాలేమో అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామికి. అవునండి, చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ప్రతి కంపోజిషన్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇంకోటి కూడా మీకు అంటే టైం ఉంటే చెప్తాను, అది కూడా ఏంటంటే కడలుడిపి నీరాడగా తలచూవారలకు, కడలేని మనసుకు కడమ ఎక్కడిది. నోట్ చేసుకున్నానండి, ఇది కూడా నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. అయితే నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వచనం చేస్తున్నాను బాలకృష్ణ ఆశీర్వచనం. అయితే మీకు గురువు ఎవరు, మీరు ఎవరితో, మీరు ఆల్రెడీ చెప్పేసి ఉంటారేమో, అయితే నేను తర్వాత మీది ఏదైనా మన యూట్యూబ్ లో మీ ఛానల్ ఏముంటుందో అది నాకు కొంచెం బాలకృష్ణ గారు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా చూస్తాను. శ్రీనివాస స్ఫూర్తి సార్, చాలా సింపుల్, శ్రీనివాస స్ఫూర్తి. తప్పకుండా శ్రీనివాస స్ఫూర్తి అంటే ఆ స్ఫూర్తితోటే కదా మనం బతికేది అంతా కూడా. శ్రీవారి సేవా స్ఫూర్తి. ఓకే ఓకే, రైట్ అండి రైట్. థ్యాంక్ యూ.
థాంక్ యూ అండి. నమస్కారం అండి బాలకృష్ణ గారు. సార్ నమస్తే చెప్పండి సార్. సౌజన్య గారు మాట్లాడండి సార్. నమస్తే సౌజన్య గారు, అప్పటి నుంచి మీ కార్యక్రమం వింటున్నాను. ఇక్కడ ఎక్కడ కాల్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కాల్ చేయకుండా వింటున్నాము. బట్ అట్లీస్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం అనిపిస్తుంది అండి. ఓకే అండి, నా పేరు విలాస్ అండి, నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. మీ గొంతు, మీ మాట్లాడే విధానము, చెప్పే అంశాలన్నీ కూడా, పాడే పాట అమ్మ తీయని ఆ శ్రావణటువంటి గొంతుకి ప్రత్యేక ధన్యవాదాలు అండి. మీరు ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా చేయాలని, తెలుగు ఎన్ఆర్డీకి రెగ్యులర్ రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. మేడం సార్, మా తెలుగు ఎన్ఆర్ రేడియో వీళ్ళలో ఒకరండి, గ్రూప్ లో మెంబర్ ఒకరు, ఆయన రేడియో అధినేతల్లో ఒకరు, నా షోలో మొట్టమొదటిసారి కాల్ చేయటం అండి వారు. ఇప్పుడు ద్వారా నేను ఆయన కలగలిగాను. మేడం మాకు ఇక చివరికి టైం అయిపోతుంది కాబట్టి చివరిగా ఒక కీర్తన అడుగుతానండి. కట్టెదిర వైకుంఠం కాణాచేని కొండ. అర్థం కాలేదండి. కట్టెదిర వైకుంఠము కాణాచేని కొండ. తప్పకుండా అండి, ఎందుకంటే ఇది మనకి వచ్చే చివరిదండి. తప్పకుండా అండి. కట్టెదుర వైకుంఠము కాణాచేన కొండ, తెటలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, శ్రీ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏద సర్ణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ, కట్టెదుర వైకుంఠము కాణచేన కొండ, తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ, 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 తిరుమల కొండ. చాలా ఆ తిరుపతిని ఇవాళ మనం అంతా దర్శించుకుంటూ ఉన్నట్టే అయిపోయిందండి. 2 గంటల సమయం ఏమీ కాకుండా మనకు అలా గడిచిపోయింది. నాకైతే మధ్యలో కరెంట్లు పోయినాయి, కరెంట్లు వచ్చినాయి, అయినా సరే ఎక్కడ విఘ్నం రాకుండా చక్కగా జరిగిందండి ఇవాళ. ఆ గురుస్ఫూర్తి మూలాన మాతో పాటు మా శ్రోతలందరికీ 2 గంటల పాటు కాలక్షేపాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వారం ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో చేస్తున్నాండి. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఇంకోసారి కూర్చుతాం, తప్పకుండా రావాలి మేడం గారు. మరి కాసిని చక్కనైన కీర్తనలు మా శ్రోతలందరికి వినిపించాలి. తప్పకుండా అండి, చాలా చాలా సంతోషం. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు కూడా, సేవ చేసుకునే భాగ్యం ఇచ్చారు. ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా ఎలా భావించినా ముందు భగవంతుడికి దండం పెట్టుకుని చేస్తే అన్ని విఘ్నాలు అందరికి తొలగిపోతాయి, అందరూ రక్షింపబడతారు. ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించండి, అందరికి మంచి చేద్దాము, సేవాభావం కలిగి ఉందాం. చిన్న మాట సాయం చేసినా కూడా అందరికీ అది సాయమే అవుతుంది. కాబట్టి అందరూ మాట సాయం చేయడానికైనా కనీసం ప్రయత్నం చేసి ముందుకు ధైర్యంగా రావాలి, ధర్మాన్ని కాపాడాలి, ఇది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. శ్రోతలందరికీ కూడా చాలా శ్రద్ధగా కాల్స్ కూడా చేసి అభినందనలు తెలియజేసినందుకు. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, శ్రీవారి సేవ స్ఫూర్తి. ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు ఆనందంలో. ఇంత మంచి విశేషమైన రోజు ఇది కాబట్టి మరొక్కసారి అందరికి, ఎవరికైతే కాల్ అందలేదో వాళ్ళందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. తప్పకుండా మేడం.
చాలా మంది పాపం ట్రై చేసి ఉంటారు, వారు కాల్స్ దొరకకపోవచ్చు. ఎందుకంటే మొబైల్ కాల్ ఒకళ్ళు లైన్ లో ఉన్నారంటే ఇంకొకళ్ళు దొరకదండి. అదే స్కైప్ అయితే దొరుకుతాయి కానీ, అందుకనే స్కైప్ ట్రై చేయమని నేను ఎక్కువగా చెప్తూ ఉంటానండి షోలో. ఈ వారానికి ఇంతటితో ముగిస్తున్నాం అండి. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, వింటూ ఉండండి. అంటే దెన్ ఇది ప్రవాసాంధ్రులు గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.